ఇంత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఈ శ్లోకం నుంచి ప్రారంభించి ధ్యానము వర్ణింపబడుతూ ఉన్నది. 10వ శ్లోకం నుంచి కంటిన్యూస్గా ధ్యానాన్ని వివరిస్తారు. ఈ ధ్యానాన్ని గురించి నేను గత సంవత్సరం 5వ అధ్యాయం చివరిన 1-2 శ్లోకాల్లో కొంతవరకు చెప్పి ఉన్నాను. అది ఇప్పుడు ఇంకొంత వివరంగా ఈ శ్లోకాల్లో మనకు వస్తుంది. ధ్యానానికి బహిరంగము అంతరంగము అని రెండు ఉంటాయి. ప్రతి పనికి అలాగే ఉంటాయి. ఇవి వంట ఉండాలనుకోండి, బహిరంగం ఏమిటి? గిన్నెలో అవి కడుక్కోవడం, పొయ్యి వెలిగించుకోవడం, ఇవన్నీ బహిరంగం. అంతరంగం ఏమిటి? కూరలో అవి దాంట్లో వేసి పోపు పెట్టి కూర తయారు చేయటం అంతరంగం. రెండూ అవసరమే. సో ఆ బహిరంగానికి అంతరంగానికి తేడా తెలిసిపోయింది కదండి. ఇప్పుడు ఆ బహిరంగం ఏమిటంటే మనం తయారు చేసిన వస్తువులోకి అది వెళ్ళదు, దాని బయట ఉండి సహకరిస్తుంది. అంతరంగము మనం తయారు చేసే వస్తువులోకి కూడా వెళ్తుంది, అది తేడా. కాబట్టి ఇప్పుడు మీరు కూర తయారు చేశారనుకోండి, ఈ గిన్నె, గరిటె, పొయ్యి ఇవి ఆ కూరలో భాగంగా ఉండవు, సహకరించేసి తప్పుకుంటాయి, అవి బహిరంగము అనబడతాయి. అలా కాకుండా మీరు కూరగాయలను తరగడం, నూనె వేయటం, పోపు పెట్టడం, వేడి చేయటం, అవన్నీ అంతరంగం. ఎందుకంటే వాటన్నిటి యొక్క ప్రభావం మీకు తయారు చేసిన వస్తువులో కనబడుతూ ఉంటుంది. అలాగే ధ్యానానికి కూడా బహిరంగము అంతరంగము అని రెండు ఉంటాయి. ఆ బహిరంగం అంటే ఏమిటి? ఆసనము, చుట్టూ గొడవ అది లేకుండా ఉండటము, ఒక తగిన సమయం చూసుకుని పొద్దున్న సాయంకాలం సంధ్యా సమయంలో ధ్యానం చేయటానికి మనం సిద్ధపడటము, ఇవన్నీ బహిరంగం. అంతరంగము అంటే మనస్సు ఏకాగ్రమగుట, మనస్సు ఆ ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట, ఇది అంతరంగం. తర్వాత ధ్యానము యొక్క ప్రయోజనం ఏమి అంటే, చూడండి అసలు ధ్యానము అనగానేమి, ధ్యానానికి విరుద్ధమైన స్థితి ఏమిటి, ఆ రెండు మీరు పరిశీలించండి. ఇప్పుడు మనము మన స్వరూపమునందు, నేను నా స్వరూపమునందు స్థిరముగా నిలిచి ఉండుట, దీన్ని ధ్యానము అంటారు. ఇది వేదాంతుల యొక్క ధ్యానం. భక్తి శాస్త్ర సందర్భంలో ధ్యానం కొంచెం భిన్నంగా ఉంటుంది, అది కూడా అంత భిన్నము అని చెప్పడానికి వీల్లేదు నిజానికి. ఇప్పుడు ఉదాహరణకి మీరు రామనామాన్ని ధ్యానం చేశారనుకోండి, రామనామాన్ని ధ్యానం చేసేప్పుడు ఆరంభంలో నేను ఈ ధ్యానం చేస్తున్నాను అనే భావన ఉంటుంది. రామ 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 అనే ఇగో ఈ రామనామము, ఇది చాలా పవిత్రమైనది, నేను దీనిని ధ్యానం చేస్తూ ఉన్నాను అనే భావన ఉంటుంది. అంటే భేద బుద్ధి ఉంటుంది అని అర్థం. నేను ఉండి రామనామము ఉంటే మరి భేదమే కదా. కొద్దిసేపటికి మీరు ఆ ధ్యానాన్ని శ్రద్ధగా చేసినప్పుడు నేను రామనామము అనే భేదం సమసిపోతుంది, ఇంకా కేవలము రామనామము మాత్రమే మిగిలి ఉంటుంది. దాన్ని ధ్యేయ ప్రధానమైన ధ్యానము అని అంటారు. ధ్యానంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ధ్యాత, ధ్యానము చేసేవాడు ధ్యాత అంటారు. ధ్యేయము, ధ్యానము చేయబడేది. ఇప్పుడు నేను రామనామాన్ని ధ్యానం చేస్తాను అన్నప్పుడు నేను ధ్యాత, రామనామము ధ్యేయము. కొంతసేపు ధ్యానం చేసేప్పటికీ ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు, ఏకాగ్రత రాకపోతే ఈ ప్రసంగం ఏమీ వర్తించదు, ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు నేను అనేది ఆ వ్యక్తిత్వం లేకుండా అయిపోతుంది, అది విలీనమైపోతుంది, కేవలము రామనామము మాత్రమే మిగిలి ఉంటుంది, రామ అనేది మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు దాన్ని ధ్యేయ ప్రధానమైన ధ్యానము అంటారు. ఎందుకంటే ధ్యాత విలీనం అయిపోతున్నాడు, ధ్యేయమే మిగిలి ఉంటుంది కనుక దానిని ధ్యేయ ప్రధానమైన ధ్యాత ధ్యానము అని అంటారు. ఇకపోతే ధ్యాతృ ప్రధానమైన ధ్యానం అంటే ధ్యాత ధ్యానము చేయువాడు ప్రధానంగా ఉండే ధ్యానం ఉంటుంది. అది ఎలాగంటే అహమస్మి, నేను, ఆ నేను మీద ధ్యానం చేస్తాను.
ఇప్పుడు మీరు వినుంటారు భగవాన్ రమణ మహర్షి యొక్క బోధల్లో ప్రధానమైనటువంటి బోధ ఏమిటంటే నేను ఎవరు అనేది నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పేవారు. సో ఇప్పుడు మీకు మనస్సు ఇటునటు చంచలంగా పరుగులు తీస్తుందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? గుర్తించాలి, ఈ మనస్సు చంచలంగా ఉన్నది అని ముందు గుర్తిస్తాం. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమిటి? ఈ చాంచల్యము అంటే మనస్సు యొక్క ఈ అలజడి, ఈ ఇది ఎవరికి? నాకు. రెండో స్టెప్. థర్డ్ స్టెప్ ఆ నేను ఎవరు, ఇది థర్డ్ స్టెప్. సో మనస్సు యొక్క అలజడిని గుర్తించడంతో దాని అలజడి తగ్గడం ప్రారంభిస్తుంది. ఈ అలజడి ఎవరికి అని ప్రశ్న వేసుకుని నాకు అని తెలుసుకునేప్పటికీ అలజడి ఇంకా తగ్గిపోతుంది. ఈ నేను ఎవరు అని ఎప్పుడైతే మీరు ఆ నేను మీద మనస్సుని ఫోకస్ చేస్తారో, ఏకాగ్రం చేస్తారో, అప్పుడు ఇంకా అలజడి ఏమీ ఉండనే ఉండదు, మనస్సు యొక్క చలనమేమీ ఉండదు. అప్పుడు నేనుగా ఆ నేను అనే స్థితిలో నిలిచి ఉంటాను. నేను అంటే ఏమిటి మనకే తెలుస్తుంది. నేను అంటే ఏమిటో పుస్తకాల్లో రాయనక్కర్లేదు, పాఠం చెప్పినక్కర్లేదు, మనకే తెలుస్తూ ఉంటుంది. అయినా తెలిసేదాన్నే నేను మళ్ళీ చెప్తా, గమనించండి. నేను అంటే ఉండడం, ఉండడానికి నేను అంటాను. ఇప్పుడు మామూలుగా లోక వ్యవహారంలో నేను అన్నప్పుడు ఈ ఉండడం ఉండదు, దీని చుట్టూ మనం ఆరోపించినటువంటి లక్షణాలే ఉంటాయి, తప్పిస్తే ఈ ఉండడము అనేది ఉండదు. ఇప్పుడు లోక వ్యవహారం, లోకంలో వ్యవహరించేప్పుడు నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను తల్లిని, తండ్రిని, సోదరుణ్ణి, సోదరిని అని ఇలాగంటివి ఈ లోక వ్యవహారానికి సంబంధించిన బిరుదములు లేకపోతే నిర్వచనములు ఏవైతే మనం పెట్టు కూర్చుంటామో అవన్నీ ఉంటాయి తప్పిస్తే నేను యొక్క మూలభూతమైన తత్వము అంటే ఉండడం, అలా తనకు తానుగా ఉండడం, అది మనకు లోక వ్యవహారంలో ఉండదు. కాబట్టి లోక వ్యవహారంలో మనస్సు లగ్నమై ఉన్న సందర్భాలలో మనము మన స్వరూపానికి దూరం అయిపోతాం. మన స్వరూపం ఏమిటి? ఉండుట, ఉండడం, నేను ఉండడం, అహమస్మి, నేను అంటే ఉండడం, అది మన స్వరూపం. కానీ లోక వ్యవహారంలో ఎప్పుడైతే మనస్సు లగ్నమైపోతుందో ఈ నేను అనే స్వరూపం నుంచి దూరం అయిపోయి ఇతర విషయాల్లో మనస్సు తాదాత్మ్యాన్ని అంటే మమేకమగుట, ఏ విషయంతో మనం వ్యవహరిస్తున్నామో దాంతో ఏకమైపోవటం. సో ఆ విధంగా మనస్సు లోక వ్యవహారాల్లో నిమగ్నమైపోయి దాంట్లో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. సో ఇది ధ్యానానికి విరుద్ధమైన స్థితి. లోక వ్యవహారాలలో మనస్సు పూర్తిగా మునిగిపోయి లగ్నమై ఉండుట, ఇది ధ్యానానికి విరుద్ధమైన స్థితి. ధ్యానము అనే స్థితి ఏమిటి? ఇప్పుడు ధ్యాతృప్రధానమైన ధ్యానం చెప్తున్నాను, నేను నా స్వరూపము, దాన్ని ఆత్మస్వరూపము అంటారు. ఆత్మ అంటే తన యొక్క అని అర్థం. సో తన యొక్క స్వరూపమునందు తాను నిలిచి ఉండుట, నేను అంటే సత్, సత్ అంటే ఉండడం, అసద్రూపంగా ఉండిపోయుట. ఇది ఆ సత్ అనేది అంటే ఉండుట అనేది తన స్వరూపం గనక ఈ ధ్యానం చేసేవాడి స్వరూపం అది కనుక ఈ ధ్యానంలో ధ్యేయమే ఉండదు, తనకంటే భిన్నంగా ఉన్నదే ఉండదు, తన గురించి తనే ధ్యానం. కాబట్టి దీన్ని ధ్యాతృ ప్రధానమైన ధ్యానము అని చెప్తారు. చాలా చక్కటి భేదం. ఈ రెండు రకముల ధ్యానము కూడా అవసరం. ధ్యేయ ప్రధానమైన ధ్యానానికి అంటే రామనామం కానీ నమశివాయ మంత్రం కానీ ఏదో ఒక మంత్రము లేకపోతే రూపము, ఆ ధ్యాతృ ధ్యేయ ప్రధానమైన ధ్యానాన్ని మామూలుగా ధ్యానము అనే పదంతో, ధ్యాతృప్రధానమైన ధ్యానాన్ని నిధిధ్యాసనము అనే పదంతో వ్యవహరించే వాడుక గలదు. వేదాంత శాస్త్రంలో అటువంటి వాడుక ఉన్నది. అంచేతనే ఇప్పుడు శ్రీరాముడిని కానీ శ్రీకృష్ణుడిని కానీ మీరు ధ్యానం చేసేప్పుడు రూపాన్ని ధ్యానం చేయొచ్చు, లేకపోతే మంత్రము శబ్దము, మంత్రం అంటే శబ్దం, శబ్దాన్ని ధ్యానం చేయొచ్చు. ఏది ధ్యానం చేసినా అది ధ్యేయ ప్రధానంగా ఉంటుంది. దాన్ని శ్రీకృష్ణ ధ్యానము, శ్రీరామ ధ్యానము, శివధ్యానము అని వాడతారు, అనే పదాలనే ప్రయోగిస్తారు. అలా కాకుండా రామ కృష్ణ శివ నిత్యాది నామరూపాలకు అతీతంగా ఆ వాటిని పక్కన పెట్టి నా స్వరూపాన్ని నేను ధ్యానం చేసినట్లయితే దాన్ని నిధిధ్యాసనము అని అంటారు. రాముణ్ణి కానీ కృష్ణుని కానీ ధ్యానం చేసేప్పుడు నిధిధ్యాసనము అనే మాట వాడరు.
కాబట్టి శ్రీరామ నిధిధ్యాసనం అంటూ ఏమి ఉండదు. నిధిధ్యాసనము అంటే ఆత్మస్వరూప నిష్ట తప్ప మరి ఒకటి కాదు. సో ఈ రెండు ప్రధానములైనటువంటి ధ్యానములు. ఇప్పుడు ధ్యానము యొక్క పాత్ర ఏమి అంటే చూడండి, అంతఃకరణములో అనేక వాసనలు నిండి ఉంటాయి. సో వాసన అంటే చూడండి, శ్రీరామకృష్ణుల వారు చెప్తూ ఉండేవారు, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఉంటుంది, వెల్లుల్లిపాయ ఉంటుంది చూసారా, ఈ వెల్లుల్లిపాయని దాచిపెట్టిన సీసా, సీసాలో పోసి పెడతారు కదా, ఆ సీసాని ఆ వెల్లుల్లిపాయలన్నీ తీసేసి దులిపేసి మీరు పక్కన పెట్టారనుకోండి, దానిలో ఉండేటువంటి ఆ గంధం పోతుందా? పోదు. అది మీరు మళ్ళీ మూత తీసి, దాంట్లో ఉల్లిపాయ లేదు ఇప్పుడు, కానీ మూత తీసి చూస్తే, మూత తీసి దగ్గరికి తీసుకురక్కర్లా, మూత తీయగానే తెలిసిపోతుంది, చాలా పవర్ఫుల్ వాసన వస్తూ ఉంటుంది, గంధం వస్తూ ఉంటుంది. సపోజ్ దాన్ని నీళ్లతో కడిగేసి, ఇలాగ నాలుగు సార్లు పోసి బాగా కడిగేసి పెట్టి ఆ ఎండిపోయిన తర్వాత వాసన చూశారనుకోండి, వాసన పోతుందా? పోదు. అలాగే ఉంటుంది వాసన, ఎక్కడికి పోదు. ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ దాచిపెట్టిన సీసా వాసన పోవడం అన్నది చాలా కష్టం అండి, పోదది. మీరు ఈ సర్ఫు ఇలాంటి పౌడర్స్ ఏవో ఉంటాయి, ఆ పౌడర్ వేసి బ్రష్ వేసి కడిగేసి ఎండబెట్టి మళ్ళీ ముక్కు పెట్టు దగ్గర పెట్టుకున్నా అప్పుడు కూడా పోదు, అప్పుడు కూడా పోదు. దాన్ని వాసన అంటారు. అంచేతే మన మనస్సులో అటువంటి వాసనలు ఉంటాయి, అవి పోవు. అయితే మరి ఎలా పోతుంది? ఇప్పుడు వెల్లుల్లిపాయ మీకు గృహ చిట్క, ఇంటి చిట్క ఇది. ఈ వెల్లుల్లిపాయ వాసన పోవాలంటే దానికి ఉపాయం ఉంది. అదేమిటంటే మీరేం చేయాలంటే, దాన్ని అది పొడిగా ఉన్నప్పుడు, తడిగా ఉన్నప్పుడు నిప్పు మీద పెడితే విరిగి అది పగిలిపోతుంది గ్లాసుది. అది పొడిగా ఉన్నప్పుడు, లేకపోతే మెటల్ది అయితే తడిగా ఉన్నా పర్వాలేదు, మీరు ఆ మంట మీద పెట్టాలి, పొయ్యిలో పెట్టాలి, నిప్పుల్లో పెట్టాలి. ఆ పొయ్యి స్టవ్ మంట మీద కొంతసేపు పెట్టి అలా బాగా నిప్పు దానికి తగిలిట్లా అట్టి పెడితే కొంతసేపటికి, ఆ పని మీరు ప్లాస్టిక్ డబ్బాలకి చేయలేరు, గ్లాస్ కానీ మెటల్ కానీ అయితేనే చేయగలుగుతారు. అలా చేసి ఆ తర్వాత పక్కన పెట్టేసి అది చల్లారిన తర్వాత ఒక్కసారి కడిగేస్తే ఇప్పుడు పోతుంది వాసన. కాబట్టి అగ్ని శుద్ధి వల్లనే ఆ వాసన పోతుంది. అదేవిధంగా అంతఃకరణంలో కూడా ఈ వాసనలు శుద్ధము కావాలి అంటే ఆ జ్ఞానాగ్ని ఉండాలి. జ్ఞానమనే అగ్ని వల్ల మాత్రమే వాసనాక్షయము. వాసనలు క్షయం కాని అంటే వాసనలు తగ్గని మనస్సులో ఆత్మజ్ఞానము ఉదయించదు. మనం ఆత్మజ్ఞానం కోసం కదా ప్రయత్నం చేసేది. ఆ ఆత్మజ్ఞానము, దాని గురించి తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇత్యాది వచనాలు మనం ఎన్ని విన్నప్పటికీ, వాటి గురించి ఎన్ని ప్రసంగాలు చేసినా, ఆ గ్రంథాలు చదివినా, ఒకప్పుడు గ్రంథాలు రాసినా కూడా ఆత్మజ్ఞానం కలగదు. గ్రంథం రాసినా కూడా ఆత్మజ్ఞానం కలగాలనే రూల్ ఏమీ లేదు. సో ఇది ఎలా ఉంటుందంటే, అద్వైత వేదాంత ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా ఆత్మజ్ఞానం కలగ, ఆయన ప్రొఫెసర్గా రిటైర్ అయ్యేనాటికి కూడా కలుగుతుందనేటువంటి హామీ ఏమీ లేదు. అద్వైత ఫిలాసఫీ మీద రీసెర్చ్ థీసిస్ సబ్మిట్ చేసి డిగ్రీ పుచ్చుకున్నా కూడా ఆయనకి ఆత్మజ్ఞానం ఉంది అనేటువంటి నా హామీ ఏమీ లేదు. ఎందుకంటే గ్రంథంలో విషయం తెలిసినా కూడా అది అనుభవానికి రావాలి అంటే అంతఃకరణము చాలా శుద్ధంగా ఉండాలి, చాలా పవిత్రమైన అంతఃకరణం అయి ఉండాలి. అద్దంలో ముఖం చూసుకోవడం వంటిది ఆత్మజ్ఞానము అంటే, అద్దంలో ముఖం చూసుకోవాలంటే ఎంత కష్టపడాలి? ఏమీ కష్టపడక్కర్లేదు, కానీ ఒక కండిషన్ ఉంది. ఏమిటా కండిషన్ అంటే, ఆ అద్దము స్వచ్ఛంగా ఉండాలి, ఆ ముఖం కనపడదు. ఇంకో కండిషన్ ఏమిటంటే, అద్దం కదలకూడదు. అలా కదులుతోంది అనుకోండి, మీ ముఖం మీరు చూసుకోలేరు. కాబట్టి అద్దం కదలకూడదు, అద్దం స్వచ్ఛంగా ఉండాలి. ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే మీ ముఖాన్ని మీరు తేలిగ్గా చూసుకోగలుగుతారు. మనస్సు అద్దం వంటిది, కాబట్టి మనస్సు చంచలంగా ఉండరాదు, స్వచ్ఛంగా ఉండాలి, వాసనలతో నిండి ఉండరాదు. ఈ రెండు పనులని మనం చేసుకోగలిగితే దాని చాంచల్యాన్ని తగ్గించటం, వాసనలని క్షీణింపజేయటం అంటే తగ్గించటం అనే అర్థం. ఇంత మాత్రం చేయగలిగితే ఆ మనస్సులో ఆత్మస్వరూపము స్పష్టంగా కనపడుతుంది, అంటే ఆ తన స్వరూపాన్ని తాను తెలుసుకోగలుగుతాడు అని అర్థం. ఊరికే అద్దం ఉన్నది దృష్టాంతము, సరిగ్గా అద్దంలో చూసినట్టే అక్కడ కూడా చూస్తారనే అభిప్రాయం కాదు, మీకు మీ యొక్క యథార్థ స్వరూపము తెలిసిపోతుంది. కాబట్టి ఈ కండిషన్, మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, శుద్ధంగా వాసనాక్షయమై ఉండాలి, చాంచల్యము అంటే చంచలంగా ఉండే లక్షణము తగ్గాలి, మంచిది. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ముందు శ్రవణం చేయాలి.
శాస్త్ర శ్రవణం చేయకుండగా మీరు వెళ్ళిపోయి ముక్కు మూసేసుకుని ఏ గుహలోనో కూర్చుని సమాధి చేసేస్తాను అంటే అటువంటి సమాధి వల్ల ఉపయోగం ఉంటుంది. శాస్త్ర శ్రవణం చేయాలి. చాలామంది లోకంలో ఈ శాస్త్రాన్ని శ్రవణం చేయడం ఎందుకు, కేవలము మనం మెడిటేషను తర్వాత సమాధి ట్రాన్సెండెన్స్ సమాధి అంటారు, సో ఆ రకంగా సమాధి చేసేస్తే సరిపడుతుంది కదా ఇంక శాస్త్రాన్ని శ్రవణం చేయటం ఎందుకు అని అంటారు అని అంటూ ఉంటారు. చాలామంది అడుగుతారు కూడా ప్రశ్న, మీరు అడగకపోవచ్చు కానీ అడిగి వాళ్ళు అడుగుతారు, ఏమంటే ఈ శాస్త్రాన్ని ఎందుకు శ్రవణం చేయటం, డైరెక్ట్గా మెడిటేషన్ చేసేస్తే మోక్షం వచ్చేదా, ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుందా కలగదా? దానికి సమాధానం ఏంటంటే కలగదు. ఎందుకంటే దీని మీద భగవాన్ రమణ మహర్షి ఒక చక్కని దృష్టాంతం చెప్పేవాడు. ఒక యోగి ఉండేవాడు, ఆయనకి మెడిటేషను చేయటము సమాధిలోకి వెళ్ళిపోవటము బాగా అభ్యాసం చేశాడు. సో ఆయన ఒకసారి శిష్యుడిని పిలిచి కాఫీ తీసుకురా అని చెప్తాడు. కాఫీ తాగాలనిపిస్తుంది, యోగులకు కూడా కాఫీ తాగాలనిపిస్తుంది, తప్పే ఉంది. సో కాఫీ తీసుకురా అని చెప్తాడు. ఈ శిష్యుడు వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి పాలు లేకపోతే ఎక్కడికో వెళ్ళి పాలు తీసుకొచ్చి కాఫీ తయారు చేసి తీసుకొచ్చేప్పుడు అరగంట టైం పడుతుంది. ఈ అరగంటలో ఈయన ఎందుకునో మెడిటేషన్ చేసుకుంటాడు, ధ్యానంలో గడిపోతాడు. ఆ ధ్యానం సమాధిలో ఉన్నప్పుడు ఆయన ఎవళ్ళు డిస్టర్బ్ చేయరు. కాబట్టి ఈ శిష్యుడు కాఫీ తీసుకొచ్చేప్పటికీ ఈ గురువుగారు యోగి ఆయన ధ్యానంలో సమాధిలో ఉన్నాడు. కాబట్టి మరి శిష్యుడు ఏం చేస్తాడు, ఆయన సమాధిలోకి వెళ్ళారంటే ఒక అరగంట సేపు సమాధిలో కనీసం ఉండిపోతారు, అరగంట తర్వాతనే సమాధిలోంచి బయటకు వస్తారు, ఈ అరగంటలో ఈ కాఫీ చల్లారిపోతుంది. కాబట్టి ఆ శిష్యుడు ఏం చేశాడంటే ఆ కాఫీ తను తాగేసి వెళ్ళిపోయాడు, ఆయన పనిలో ఆయన వెళ్ళిపోయాడు. ఈయన అరగంట అయ్యేప్పటికీ సమాధి పూర్తయి బయటకు వచ్చాడు. బయటకు వస్తూనే ఒకసారి ఇలా ఇలా చూసి, ఎరా కాఫీ తెమ్మన్నాను తెచ్చావా అని అడిగాడు. దీన్ని బట్టి మీకేం తెలిసింది, అక్కడతో కథ అయిపోయింది, ఇంకా కథ ఉందని మీరు అనుకోకండి. సో దాన్ని బట్టి ఏం తెలిసింది, సమాధిలోకి వెళ్ళే ముందు ఏ ఆలోచన మనస్సులో, ఏ వాసన మనస్సులో ఉందో సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత సరిగ్గా అదే వాసన బయటకు వస్తుంది. కాబట్టి సమాధి అన్నది అది రెఫ్రిజిరేటర్ లాంటిది. మీరు రాత్రి ఏదో కూరం ఏదో చేసి ఇంకా మిగిలిపోతే మీరు రెఫ్రిజిరేటర్లో పెట్టారనుకోండి, అది ఏ స్థితిలో రాత్రి ఉన్నదో మొన్నటి పొద్దున్న బయటికి తీసినప్పుడు అదే స్థితిలో ఉంటుంది, ఉంటుందనే అభిప్రాయం. రెఫ్రిజిరేటర్ మన ఉన్నదని అందుగురించే, బయట ఉంటే పాడైపోతుంది, మార్పులు వచ్చేస్తాయి, కానీ రెఫ్రిజిరేటర్లో పెడితే అది ఎలా ఉందో అలాగే ఉంటుంది అనే అభిప్రాయం. సో సమాధి కూడా రెఫ్రిజిరేటర్ లాంటిది. కాబట్టి ఈ వీడు ఈ యోగి వీడు అజ్ఞాని అయి ఉండి అంటే ఆత్మస్వరూపము తెలియకుండా సమాధిలోకి వెళ్ళాడనుకోండి, సమాధిలో వాడికి జ్ఞానం రాదు. సమాధిలోకి అజ్ఞాని వెళ్తే సమాధిలోంచి ఎవడొస్తాడు, అజ్ఞానే బయటకు వస్తాడు. కాబట్టి సమాధిలో జ్ఞానం వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి జ్ఞానం వచ్చాక సమాధిలోకి వెళ్ళాలి, కానీ లేకపోతే అంతఃకరణ శుద్ధి ధ్యానం ద్వారా సంపాదించి తర్వాత జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఏది ముందు ఏది తర్వాత అనే మీమాంస వ్యర్థం, అన్నీ మనం చేసుకుంటాం. సో ధ్యానం చేసే టైంలో శ్రవణం చేయరు, శ్రవణం చేసే టైంలో ధ్యానం చేయరు. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని ఉంటుంది శాస్త్రంలో. మనం శ్రవణం చేయాలి, ధ్యానం కూడా చేయాలి. శ్రవణం ఎప్పుడు చేస్తారు, సాధారణంగా గురువుగారు పొద్దున్న ఆయన అనుష్ఠానం అంతా పూర్తి చేసుకుని 8:30 క్లాసు చెప్పారనుకోండి, అప్పుడు శ్రవణం చేస్తారు. లేకపోతే ఇప్పుడు 5:30 to 7 దాకా శ్రవణం చేస్తారు. ధ్యానం ఎప్పుడు చేస్తారు, ఎర్లీ మార్నింగ్ 5:30 or 6 ధ్యానం చేస్తారు. కాబట్టి దేని టైం దానికి ఉంటుంది, శ్రవణం లేకుండా ధ్యానము అది వర్కౌట్ కాదు. మంచిదే ధ్యానం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కానీ జ్ఞానము ఉదయించదు. తర్వాత మీకు ధ్యానము సిద్ధించాలి అంటే, మనస్సు కుదరాలి, ఏకాగ్రం కావాలి అంటే దానికి మీరు తర్ఫీదై ఉండాలి. మీరు శ్రవణం చేసి తయారీ అయి ఉండాలి. ఆ తయారీ ఏమిటి అంటే శ్రవణము, శాస్త్ర శ్రవణము. కాబట్టి ధ్యానాన్ని గురించి, దాని స్వరూప స్వభావాలు, ధ్యానం దేన్ని చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా మనకు చక్కని అవగాహన చక్కనిగా తెలుసుకుని ఉన్నట్లయితే అప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానము అలవోకగా చాలా బాగా సాగి అంతఃకరణంలో ఉండే వాసనలన్నీ క్షయమైపోయి మీకు ఆ ఆత్మజ్ఞానము కలుగుతుంది. ఇది వ్యవస్థ. కాబట్టి ధ్యానము చాలా ముఖ్యం. తర్వాత ఇంకో ప్రశ్న, ఆత్మజ్ఞానానికి మాకు కంగారు లేదు, ఇప్పుడు ఈ జీవితంలో సుఖశాంతులతో మనం జీవించాలి అని మేము కోరుకుంటున్నాము అని కొంతమంది అనొచ్చు.
ఎందుకంటే మనిషి కోరిది ఏమి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా వేదాంత విద్యార్థులు, మేము వేదాంతం చదువుకునే విద్యార్థులము అని అనుకున్నట్లయితే వాళ్ళు కోరవలసింది ఏమిటి? సుఖము శాంతి, ఈ రెండింటినీ కోరాలి. సుఖశాంతులను కోరాలి. సుఖశాంతులను కోరేవాడు మాత్రమే వేదాంతాన్ని చదువుకునే విద్యార్థి. అంచేతనే మీరు వేదాంతం చదివేప్పుడు శాంతి పాఠం చెప్తారు. శాంతి పాఠం ఎందుకు చెప్తారు? ఓం శాంతి 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 ఏం చెప్తారు? ఎందుకు చెప్తారు? ఎందుకంటే వీడు అపేక్షించేది శాంతి మాత్రమే, శాంతి కావాలి. కానీ లోకంలో అందరూ శాంతిని కోరుకోరు. శాంతిని కోరుకున్న వాళ్ళ గురించే ఈ అధ్యాయం, ఆరో అధ్యాయం ఉంది. లోకంలో ఏమిటి కోరుకుంటారు? శాంతిని కోరుకుంటారా, అశాంతిని కోరుకుంటారా? మీరు ఆలోచించి అసలు మీరు పరిశీలించి చెప్పండి. శాంతిని కోరుకుంటారా, అశాంతిని కోరుకుంటారా? లోకంలో అశాంతిని కోరుకుంటారు, అశాంతిని కోరుకుంటారు. సో దృష్టాంతాలు ఎన్నైనా చెప్పచ్చు. ఒకడు వెళ్ళి తన తను కష్టపడి సంపాది బిజినెస్ ఏదో చేసి కష్టపడి సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టి ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడు. వీడు ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, వీడికి శాంతి దొరుకుతుందా, అశాంతి దొరుకుతుందా? అశాంతి దొరుకుతుంది. ఎప్పుడైనా మీరు వార్తల్లో చూసుకుంటారు, అక్కడ అసెంబ్లీలో శాంతంగా ఉంటుందా, అశాంతిగా ఉంటుందా? అశాంతి. కాబట్టి ఎమ్మెల్యే అయ్యాడంటే అశాంతిని కోరుకుంటాడు. సరే ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, ఏదో కొంత అశాంతి అయ్యింది, మళ్ళీ మామూలుగా ఏదో కొత్త గొప్ప శాంతంగా జీవిస్తున్నాడు, అసెంబ్లీకి వెళ్తున్నాడు వస్తున్నాడు, బాగానే ఉంది అనుకుంటే వాడు మినిస్టర్ అవ్వాలని ఉరకలు వేస్తూ ఉంటాడు, తహతహలాడిపోతాడు. సపోజ్ మినిస్టర్ అయ్యాడు అనుకోండి, వీడికి ఉన్న ఓ పిసరంత శాంతి కరువు అయిపోతుందా, లేకపోతే శాంతి వస్తుందా? అది కూడా కరువు అయిపోతుంది. కాబట్టి మనిషి శాంతిని కోరుకోడు. అధికారాన్ని, ధనాన్ని, వస్తువులను, సామగ్రులను ఇవన్నీ కోరుకుంటాడు. ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, బ్రహ్మచారి మహకంగారు పడిపోతాడు పెళ్ళి పెళ్లి చేసేసుకోవాలి. వీడు పెళ్లి చేసుకుంటే వీడికి దక్కిది ఏమిటి? శాంతే అశాంతే? క్యా బాత్. సో కాబట్టి సరే పోనీ పెళ్లి చేసుకున్నాడు, బాగానే ఏదో మనం తను భార్య చిలక గోరింకలాగా హ్యాపీగా ఉండొచ్చు కదా. సంతానం కావాలని తహతహతహలాడిపోతాడు. ఓకే, సంతానం కలిగింది. సంతానం కలిగిన వాళ్ళని ఎవరినైనా కన్సల్ట్ చేసి అయ్యా మీరు శాంతితోటి హ్యాపీగా ఉన్నారా లేదా వాళ్ళని కన్సల్ట్ చేస్తే తెలుస్తుంది. సంతానం వల్ల లభించేది శాంతియా అశాంతియా అంటే అంతా అశాంతే, దాంట్లో శాంతే ఉంది. అంటే ఇప్పుడు ఎవరు సంతానం కలగకూడదని నా అభిప్రాయం అది కాదు. శాంతి అనేది ఇటువంటి వాటి వల్ల దొరకదు అని నేను చెప్తున్నా. బాహ్య విషయాల వల్ల శాంతి లభించదు. కాబట్టి జనులు శాంతిని కోరుకోరు, వాళ్ళకి శాంతి అక్కర్లేదు, సుఖశాంతులు అక్కర్లేదు. శాంతి, శాంతి వల్ల వచ్చే సుఖము, దాన్ని ఆత్మానందము అంటారు. శాంతి వల్ల వస్తుంది ఆత్మానందం, దాన్ని జనులు కోరుకోరు. జనులకు కావాల్సింది ఏమిటంటే భోగాలు, ఆ భోగాల్లో లభించేటువంటి విషయానందము అంటారు. ఇంద్రియాలకి భోగ్య వస్తువులతోటి సంబంధం కలిగినప్పుడు కలిగే ఆనందం ఏదైతే కలదో దానికి విషయానందము అని పేరు. ఆ విషయానందాన్ని కోరుకుంటారు. ధనాన్ని, అధికారాన్ని, పేరు ప్రఖ్యాతులను, వీటిని కోరుకుంటారు. తప్పిస్తే మాకు సుఖశాంతులు కావాలి అని వాళ్ళు కోరుకోరు. కానీ మరి వేదాంతం చదువుకునే విద్యార్థి కోరేది ఏమిటి? ధనాన్ని కోరేవాడు వేదాంతే అవుతాడా? తర్వాత భోగాలను కోరేవాడు వేదాంతం అవుతాడా? పేరు ప్రఖ్యాతులను కోరేవాడు వేదాంతం అవుతాడా? అవడు. వేదాంతి, నేను వేదాంతం చదువుకునేవాడను అని కనుక అనుకుంటే ముందు అసలు వ్యక్తికి తన గురించి తనకు ఒక నిశ్చయం ఉండాలన్నారు శ్రీరామకృష్ణ వారు అంటూ ఉండేవారు. ఏమనంటే నువ్వు దేవుడు సరేనాయా, ఈ దేవుణ్ణి పూజ చేయాలా, ఆ దేవుణ్ణి పూజ చేయాలా అని జనాలు కావాల్సినంత హడావిడి చేస్తారు. నువ్వు ఈ అది ముఖ్యం కాదు. రాముణ్ణి పూజించాలా, కృష్ణుణ్ణి పూజించాలా, శివుణ్ణి పూజించాలా, అది ముఖ్యం కాదు. మరి ఏమిటి ముఖ్యము? దేవుని ఎడల నీ యాటిట్యూడ్ని నువ్వు ముందు ఫిక్స్ చేసుకోవాలి, అది ముఖ్యం. దేవుడు ఉన్నాడు, నేనున్నాను, ఇప్పుడు నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, ఏ ధోరణితో నేను ఆరాధించాలి అని ముందు డిసైడ్ చేసుకోవాలి. సాధారణంగా ఒకటి ఎలాగంటే నాకేవో కొన్ని కోరికలు ఉన్నాయి, నేను దేవుణ్ణి ఆరాధిస్తే నాకు ఆ కోరికలు తీరుతాయి, అదొక ధోరణి. తప్పేం లేదు, అలా కూడా చేయొచ్చు. సో మీకు టీవీలోనూ అక్కడ చూపిస్తూ ఉంటారు, దేవుడు ఉన్నాడు, బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి, ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని దేవుణ్ణి కనుక మనం పూజించినట్లయితే భక్తుల కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా.
ఎక్కడ పడితే అక్కడ అలా చెప్తూ ఉంటారు. కాబట్టి అది ఒక ధోరణి, నేను దేవుణ్ణి నా కోరికలు తీర్చుకోవడం కోసం ఆరాధిస్తున్నాను, అది ఒక ధోరణి, నెంబర్ వన్. నెంబర్ టూ, నేను దేవుణ్ణి దేవుని ఎడల ఒక నిష్కామ భక్తుడిగా నేను ఆరాధిస్తాను. ఇవి ఇది సెటిల్ చేసుకోవాలి మనం. దేవుడు రాముడా కృష్ణుడా బాబానా మరొకటా దాంట్లో సెటిల్ చేయాల్సిందేం లేదు, ఎందుకంటే అన్నీ వివిధ రూపాలు, దేవుడు ఒక్కటే, రూపాలు ఏదైనా ఒకటే, దాంట్లో ఏ రూపమైనా ఒక్కటే. అల్టిమేట్గా రూపాన్ని వదిలిపెట్టి నీ రూపమైన స్థితికి వెళ్ళాల్సిందే, ఏ రూపమైనా ఒకటే. బంగారం పెట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ బంగారం ఏ రూపంగా పెట్టుకుంటే ఏమైందండి, బంగారం ధర 13,000 ఎంతో అయిపోయింది. ఇప్పుడు 4 తులాలు బంగారం నాకు కొనిపెట్టు అంటే వీడు 50,000 ఖర్చు పెడితే కానీ రాదు. కొన్నాడు అనుకోండి 50,000 వెళ్ళిపోయింది, అది చేతులకు గాజులు పెట్టుకుంటేనే ఏమైంది, మెడలో నెక్లెస్ పెట్టుకుంటే ఏదైతే ఏమిటండి, ఏ రాయి అయితేనేమిటి, ముఖం పగల కొట్టుకోవడానికి ఒక సామెత ఒకటి. ఆ రకంగా పెట్టుకునేది బంగారం, బంగారం ధర దానికి ఉండే ఇబ్బంది ఏదో ఇబ్బందో లేకపోతే సౌఖ్యమో ఆనందమో వాటెవర్, అది ప్రధానం కానీ దాని రూపం ఏదైతేనేమిటి. అలాగే మీరు రాముడిని పూజించారా కృష్ణుని పూజించారా శివుడిని పూజించారా క్యా ఫరక్ పడతా హే, ఏదైనా ఒకటే, ఏ రూపమైనా ఒకటే, దేవుడు ఒక్కటే, అది కాదు ముఖ్యం. ముఖ్యం ఏమిటంటే నేను దేవుని ఎడల నాకు దేవుడికి ఉండే ఈ రిలేషన్షిప్, ఈ బాంధవ్యము ఎట్టిది, అది డిసైడ్ చేసుకోవాలి. ఒకడంటాడు నాకు కోరికలు ఉన్నాయి నాకు కోరికలు తీరాలి, మంచిది అదొకటి, వాడు వేదాంతానికి పనికిరాడు. మామూలుగా పూజలకి వాటిని చేసుకుని భోగాలు అనుభవించడానికి మనకు వస్తాడు, తప్పిస్తే వాడు వేదాంతానికి పనికిరాడు. వేదాంతానికి పనికిరావాలి అంటే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ని మీరు చదివారు 2వ అధ్యాయంలో, మనస్సులో ఉండే కామవాసనలన్నింటినీ త్రోసిపుచ్చినప్పుడే వేదాంతానికి పనికి వస్తుంది. కాబట్టి మనకి ఈశ్వరుని ఎడల ఉండాల్సిన యాటిట్యూడ్ అంటే ఆ మన ప్రవృత్తి, ఏ అభిప్రాయంతో మనం ఈశ్వరుని ఆరాధిస్తున్నామో అది మనం నిశ్చయించుకోవాలి. సో నేను ఈశ్వరుణ్ణి ఆత్మజ్ఞానము కొరకై ఆరాధిస్తున్నాను, అటువంటి భక్తుణ్ణి జిజ్ఞాసు భక్తుడు అంటారు. నేను ఈశ్వరుణ్ణి నిష్కామంగా నేను ఆరాధిస్తున్నాను, నిష్కామ భక్తి. లేకపోతే నేను నా యందు ఈ పరిచ్ఛిన్న దేహభావం ఉన్నంత వరకు, అంటే నేను ఒక వ్యక్తిని నేను అనే భావన ఉన్నంత వరకు, నేను అంటేనే పరిచ్ఛిన్నం అల్పమైపోతుంది, తేడా అయిపోతుంది, సర్వము నుంచి విడిపోయిన దానికే నేను అని పేరు. సో నేను అనే భావన ఉన్నంత వరకు నేను ఈశ్వరుణ్ణి ఒక ప్రభువుగాను, ఆ ప్రభువు యొక్క సేవకుణ్ణి నేను అని నేను ఆరాధిస్తాను. లేకపోతే ఈశ్వరుడు రక్షకుడు, నేను ఈశ్వరుణ్ణి శరణాగతి చేసే భక్తుణ్ణి, ఆ విధంగా ఆరాధిస్తాను అని మనం మనకి ఈశ్వరుడికి ఉండేటువంటి బాంధవ్యాన్ని నిశ్చయించుకోవాలి. కానీ ఆ ఈశ్వరుడు ఇలా ఉండాలా అలా ఉండాలా ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా అవి ప్రధానం కాదు, అవి ఏమీ ప్రధానం కాదు. కాబట్టి కనుక మనము వేదాంత విద్యార్థి అని అనుకున్నట్లయితే మనకి ఈశ్వరునికి ఉండే రిలేషన్షిప్ స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నేను ఆత్మజ్ఞానమును ఈశ్వరుని నుంచి నేను అపేక్షిస్తున్నాను, ఈశ్వరుడు అనుగ్రహం వల్ల నాకు జ్ఞానోదయము కావాలి, అది నిశ్చయం అయిపోతుంది. ఒకసారి ఆ విషయం నిశ్చయమైన తరువాత వాడు కోరేది శాంతి, శాంతిని కోరాలి. శాంతి తప్ప మరి ఏది కోరరాదు. శాంతి ఎలా లభిస్తుంది? శాంతి లభించాలంటే ఇప్పుడు చూడండి, మామూలు మన లోకల్లో కూడా నిశ్శబ్దముగా ఉండాలి. ఇప్పుడు నిశ్శబ్దం కావాలి, నిశ్శబ్దం కావాలంటే ఏం చేయాలి? డబ్బు ఖర్చు పెట్టాలా, లేకపోతే మనం లేచి వెళ్ళి ఏదైనా చెయ్యాలా, కర్రో మరొకటో పట్టుకుని ఏదైనా చెయ్యాలా, ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. నిశ్శబ్దం కావాలంటే ఏమీ చేయక్కర్లేదు. శబ్దం చేయకుండా ఉంటే చాలు, చేయాల్సిందేం ఉండదు, శబ్దం మానేయాల్సింది ఉంటుంది. కాబట్టి మీరు శబ్దం చేయడం మానేసేస్తే నిశ్శబ్దం తనంత తానుగా ఉండనే ఉంటుంది. నిశ్శబ్దాన్ని సృష్టించడం కోసం మీరు ఏమీ కష్టపడక్కర్లా, శబ్దం చేయడం మాత్రం మానేసేయాలి. అదేవిధంగా హృదయంలో శాంతి కావాలి అనుకుంటే మీరు ఎలాగొస్తుంది ఆ శాంతి? శాంతి ఎప్పుడూ ఉంటుంది హృదయంలో, శాంతిని మీరు కొత్తగా సృష్టించనక్కర్లేదు. మరి ఏం చేయాలి? అశాంతిని కలిగించే పరిస్థితిని మనం తప్పించుకుంటే సరే. అశాంతి ఎలా కలుగుతుంది? ఒక్కటే ఉపాయం, ఒక్కటే పద్ధతి, అదేమంటే మనస్సు
సంసార విషయముల వైపు ప్రసరిస్తూ ఉన్నంతకాలము మనకి మిగిలేది అశాంతి తప్ప మరేమీ కాదు. కాబట్టి సంసార విషయముల వైపు మనస్సు ప్రసరించకుండగా మీరు ఒక నిమిషం చేశారనుకోండి, మీకు నిమిషము శాంతి, 10 నిమిషాలు చేస్తే 10 నిమిషాలు శాంతి. ఆ శాంతి మనం సంపాదించాలి. కాబట్టి సంసార విషయముల వైపు ప్రసరించే మనస్సును వెనుకకు లాగి దానిని తన స్వరూపమునందు నిలిపి ఉంచుట, దీనికి ధ్యానము అని పేరు. ఈ ధ్యానం చాలా అవసరం. తర్వాత మీరు ఓ ప్రశ్న అడగచ్చు, ఎంతకాలం ధ్యానం చేయాలి? చూడండి, యోగ సాధన, యోగము అంటే ఈశ్వరుణ్ణి చేరుకునే ఉపాయాన్ని అనుష్ఠించుట, అది యోగము. అంటే యోగ సాధనలో కొన్ని కిటుకులు ఉంటాయి. యోగ సాధన ఆరంభ దశలో దాని ప్రోగ్రెస్ స్లోగా ఉంటుంది, కానీ కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత దాని ప్రోగ్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా క్విక్గా ఉంటుంది. ఆరంభ దశలో స్లోగా ఉంటుంది. ఇప్పుడు రైలు ఉందనుకోండి, ఆ రైలు బయలుదేరినప్పుడు వేగం పుంజుకోవడానికి టైం పడుతుంది, వేగం పుంజుకోవడానికి టైం పడుతుంది. అలా ఒక్కసారిగా ఏపీ ఎక్స్ప్రెస్ ఉందనుకోండి, ఒక్కసారిగా 120 కిలోమీటర్స్ స్పీడ్ వచ్చేది, ఆరంభించినప్పుడు అలాగ చీమలు పాకుతున్నట్టుగా స్లోగా ఆరంభం అవుతుంది, స్లోగా పెరుగుతుంది, పెరిగి పెరిగి పెరిగి, ఇంకా ఆ తర్వాత 100 కిలోమీటర్స్ స్పీడ్ దాటిన తర్వాత దాన్ని అసలు ఈ కార్లు బస్సులు ఏవి కూడా దాని సాటి రావు, మహావేగంగా పోతుంది ఆ రకంగా. వేరే ఈ హోండా, హీరో హోండా మోటార్ బైక్ ఉందనుకోండి, అది వేగం పుంజుకోవడం చాలా క్విక్గా వేగాన్ని పుంజుకుంటుంది. అదేవిధంగా యోగ సాధనలో ఆరంభ దశలో వేగము స్లోగా ఉంటుంది, ప్రోగ్రెస్ స్లోగా ఉంటుంది. కాబట్టి ఆరంభ దశలో కొంచెం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది, ఆ సహనం ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే మనకి ప్రోగ్రెస్ క్విక్గా కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకం నుంచి చెప్పేటువంటి ధ్యాన పద్ధతి అంతా కూడా ఆరంభ దశని మనసులో పెట్టుకుని చెప్తున్నారు. కాబట్టి ఆరంభ దశలో మనం ఎంతసేపు ధ్యానం చేయాలి అంటే, వీలైనంత ఎక్కువసేపు మనకు ఉండేటువంటి ఇతర పరిస్థితులను మనసులో పెట్టుకుని వీలైనంత ఎక్కువసేపు ధ్యానాన్ని చేయాల్సి ఉంటుంది. దాంతో క్రమంగా మీరు కొంతకాలం ధ్యానం చేసేప్పటికీ, కొంతకాలం అంటే నేను ఏళ్ళు పూళ్ళు అక్కర్లా, మీరు వారాలు నెలలు చేసే కూడా సరిపడుతుంది. ఒక 21 రోజులు కనుక ఒక పద్ధతిలో మీరు కరెక్ట్గా ధ్యానం చేస్తే, లేకపోతే ఒక మండలం అంటే 41 డేస్ మీరు ఒక పద్ధతిలో కనుక ధ్యానం చేస్తే, ఆల్రెడీ మీకు దాని ప్రభావం మీకు అనుభవానికి వచ్చేస్తుంది. మీకు ఏమవుతుందంటే, ధ్యానం చేయటంలో మనస్సుకి ఒక రకమైన రుచి అనుభవానికి వస్తుంది, ఒక ప్రీతి అనుభవానికి వస్తుంది, బలాత్కారంగా కూర్చుని ధ్యానం చేయాల్సిన అవసరం తప్పిపోతుంది. తర్వాత ధ్యానంలో మనస్సు యొక్క ఏకాగ్రత మనకి బాగా కుదురుతోంది. ఆరంభంలో అలా అనిపించదు, కానీ క్రమంగా కొద్ది రోజులయ్యేప్పటికీ ఎస్ మనకి మంచి ఏకాగ్రత కుదురుతోంది అని మీకు తెలుసు, మీకు అనుభవానికి వస్తుంది. తర్వాత క్రమంగా మీ మనస్సులో మీకే మార్పు బాగా స్పష్టంగా అనుభవానికి వస్తుంది. ఒకప్పుడు చాలా అలజడి ఆందోళన చెందుతూ ఉండే మనస్సు క్రమంగా ధ్యానం చేస్తుంటే, ఒక 20 రోజులు ధ్యానం చేసేప్పటికే ఈ మనస్సులో అలజడి ఆందోళన బాగా తగ్గింది, ఇది కొంత ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండడానికి అలవాటు పడుతోంది అనే విషయం మనకే తెలుస్తుంది. ఇంట్లో ముఖ్యంగా మనకి తెలిసిన దానికంటే చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది, వాళ్ళు ఏమైందప్ప ఇంటికి ఇంత ఇదివరకు ధూమ్ధాములు ఆడుతూ ఉండేవాడే, ఇప్పుడు ఇంత ప్రసన్నంగా అయిపోయాడు, అవి ఎంతో ప్రేమ, ఎప్పుడు ప్రేమగానే మాట్లాడుతున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, చోగా వేసుకో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి చాలా అద్భుతములైన మార్పులు మీకు ధ్యానం వల్ల వస్తాయి, కానీ సహనం అవసరం. ధ్యానానికి ఓపిక పట్టాలి. పండు ముగ్గడం లాంటిది, ధ్యానం అంటే పండు ముగ్గడం లాంటిది, పరిపక్వత అంట, మనస్సు పరిపక్వత, మనస్సు పక్వం కావాలి, పండు కూడా పక్వం కావాలి. ఇప్పుడు మీరు మామిడికాయలు కోసారనుకోండి, మేము ఏం చేసేవాళ్ళం అంటే మామిడికాయలు కోసేవారు, కోస్తే మా నాయనగారు అమ్మగారును అక్కడ గడ్డి ఉంటుంది, వరిగడ్డి, ఈ కాయలన్నీ ఓ మూలేసి ఆ వరిగడ్డిలో కూర్చోబెట్టి వాటిని మళ్ళీ వాటి మీద వరిగడ్డి కప్పేసి అలాగా తలుపు వేసేసేవారు. వేసేస్తే మేమేం చేసేవాళ్ళో పొద్దున్నే చేసేవాళ్ళు ఈ పని,
ఇంట్లో ఏదో వంట అది వండుకుంటుంటే జాగ్రత్తగా పిల్లిలాగా చప్పుడు వేయకుండా వెళ్ళి ఆ తలుపు తీసి లోపలికి వెళ్ళి ఆ దీపం వేసి ఆ దీపం చూసుకుని ఆ వరిగడ్డి తొలగించి చెయ్యి లోపల పెట్టి లైన్లో నొక్కి అది ఏమైనా ముగ్గిందో చూసి. ఒకసారి మా అమ్మగారు, అరే వాటిని ముగ్గింది మీకోసమేరా, మీరు తింటారనే ముగ్గవేస్తున్నాం, నేను మీ నాయన కూర్చొని తినము, మీరే తిందురు కానీ, కానీ అలా అస్తమాలు చూస్తుంటే ముగ్గవి అలా పడైపోతాయి, వాటికి ఏ అస్తమాలు చూడకూడదు, వాటిని ముగ్గడానికి టైం పడుతుంది, అలాగ పండు ఎదురుకుండా పెట్టుకుని అలా చూస్తూ ఉంటే ముగ్గుతుందండి అది, అలా అలా ముగ్గదు. మరి ఎప్పుడు ముగ్గుతుంది? దాన్ని ఒక పద్ధతిలో పెట్టాల్సిన పద్ధతిలో పెట్టేసి మనం దూరంగా వెళ్ళిపోయి దాని గురించి మర్చిపోతే 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత చూస్తే ముగ్గుతుంది. కాబట్టి పండు ముగ్గడానికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, అంతేగాని కంగారు పడిపోకూడదు. నాకు స్వామి దయానంద సరస్వతి గారు ఒక కథ చెప్పారు, అది గుర్తుకొస్తుంది. పూర్వం ఒక ఆయన కోతిని ఒకదాన్ని పెంచాడు. మామూలుగా జనాలు కుక్కల్ని పిల్లుల్ని అనేక రకాలని పెంచుతారు, పెంపుడు జంతువు. కోతిని ఒకదాన్ని పెంచాడు. ఆయనకి ఒక గార్డెన్ ఉండేది. ఆ గార్డెన్ నిండా పూల మొక్కలు, పళ్ళ మొక్కలు ఇవన్నీ పెంచుకునేవాడు. ఆయనకి అది ఒక హాబీ. ఆయన ఒకసారి ఈ రోజు మొక్కలకు నీళ్లు పోసుకుంటూ ఉండేవాడు. ఈ కోతి ఆయనతో పాటుగా ఉండేది. కోతికి ఇటు తింటూ ఉండేది, ఆయన ఆహారం ఇచ్చేవాడు, గార్డెన్లో తిరుగుతూ ఉండేది, ఈయన పనులు చేసుకుంటూ ఉంటే వెనకాలే ఉండేది. ఆయన ఒకసారి ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఊరు వెళ్లాల్సి వస్తే మొక్కలకి నీళ్లు పోయాలి, ఎవరు పోస్తారు? ఈ కోతికి ఆయన ట్రైనింగ్ ఇచ్చుకున్నాడు. ఆయన చెప్పిన భాష దానికి అర్థం అవుతుంది, ఆయన చెప్పిన పని చేస్తుంది. మామూలుగా కుక్కలు పిల్లులు కూడా తెలుసుకుంటాయి, కోతికి ఇంకా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనిషికి చాలా దగ్గరగా ఉంటుందని కోతి డార్విన్ మహాశయుడు కూడా చెప్పాడు కదా. కాబట్టి ఈ కోతికి ఏమని చెప్పాడంటే, చూడు ఈ మొక్కలన్నిటికీ రేపు ఈ ట్యూబ్ తోటి నీళ్లు పోయి అని చెప్తాడు. అక్కడ కుళాయి ఉప్పి ట్యూబ్తో నీళ్లు పోయా తెలిసిందా? తెలిసింది. అది మళ్ళీ ఇలా ముఖంలోకి చూసి ఎన్ని నీళ్లు పోయాలన్నట్టుగా అడుగుతుంది. ఎన్ని నీళ్లు పోయాలని అడుగుతున్నావా? అవును. ఎన్ని నీళ్లు పోయాలంటే వ్రేళ్ళు తడిసిలాగా పోయాలి అని చెప్తాడు ఆయన. వ్రేళ్ళు ఉంటాయి కదా, అవి తడిసిలా పోయాలి నీళ్లు. సరే ఆయన ఊరు వెళ్తాడు, వస్తాడు. వచ్చేప్పటికి ఈ మొక్కలన్నీ ఇలా గోడకి వరసగా పెట్టుంటాయి, అన్ని ఓడపిలికేసి అన్ని గోడకి వరసగా పెట్టుంటాయి. ఈ చూపు పెట్టి అన్ని వేళ్ళు తడుపుతూ ఉంటుంది. అప్పుడు అంటే ఏమిటో, ఆ నీళ్లు పోసిందో మొక్కకి దాని డౌట్ వస్తుంది, వేళ్ళు తడిసేయా లేదా ఎలాగా? అంచేతను ఆ మొక్కని జాగ్రత్తగా పీకి చూస్తే అబ్బే వేళ్ళు తడవలేదే. అప్పుడు అప్పుడు ఏం చేస్తుంది, శుభ్రంగా ఆ చూపు పెట్టి ఆ వేళ్ళు అన్నీ తడిపి, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలి, మొక్క చేతిలో ఉంది కదా, ఊడ పీకింది కదా, మరేం చేయాలి? అక్కడ పెడితే పెట్టింది, పెడితే పడిపోతుంది. దీనికి ఉపాయం ఏమిటంటే గోడకి కనుక ఆంచి పెడితే పడిపోదు. సో ఈ మొక్కను తీసుకెళ్ళి గోడకు ఆంచి పెట్టింది, ఇంకో మొక్కకి నీళ్లు పోసింది. పోసేపటికి మళ్ళీ దీనికి డౌట్ వచ్చింది, వేళ్ళు తెలిసేయలేదా అని. ఎలా తెలుస్తుంది వేళ్ళు తెలిసేయలేదా అంటే చూడాలి, చూడకుండానే తెలుస్తుంది. కానీ మళ్ళీ పీకి చూసింది, చూస్తే అబ్బే తడవలేదు, కొంత తడిసే కొంత తడవలేదు. మళ్ళీ చక్కగా దీన్ని వేళ్ళ దాన్ని తడిపి అక్కడ పెడితే నిలబడదు, మళ్ళీ గోడకి. వీడు వచ్చేప్పటికి మొత్తం మొక్కలన్నీ, పళ్ళ మొక్కలు, పూల మొక్కలు అన్నీ గోడకు అలా చేర్చబడి ఉన్నాయి. హ్యాపీగా ఈ నీళ్ళు పోసి తడుపుతాయి. సో ఆ విధంగా మనము ధ్యానం కుదిరేసిందా లేదా అని ఎప్పటికప్పుడు అలా తీసి చూడాలో, అలా ఏముండదు. సో మనఃపరిపక్వత అనేది అలా అప్పటికప్పుడు పోసేసి చూసేసి అలాగ ఉండదు, ఇట్ టేక్స్ టైం. కాబట్టి అటువంటి చంచల చిత్తము ఉండదు. అది మేము ధ్యానం చేస్తున్నాం, ఏమైపోయింది, ఫలితం వచ్చేసిందా లేదా, ఇంకా మనస్సు పరిపక్వం కాలేదేటి, ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే అది ఆ కోతి లక్షణం అయిపోతుంది. అలా ఉండరాదు, చాలా సహనము ఓర్పు అవసరం. కానీ ఫలితం మాత్రం తప్పనిసరిగా మనకి లభిస్తుంది. ఆ శాంతి ఎప్పుడైతే ఒక్కసారి అనుభవానికి రావడం ప్రారంభించిందో, ఆ పరిపక్వత కొంచెం ఒక్కసారి అనుభవానికి వచ్చిందంటే ఇంకా మీరు వదిలిపెట్టరు, మీరు ఏదైనా మానేస్తారు కానీ ధ్యానాన్ని మాత్రం మానరు. కాబట్టి ఆ విధంగా ధ్యానాన్ని జీవితంలో క్రమంగా అనుభవానికి తెచ్చుకోవాలి.
సో నేను ధ్యానం గురించి కొంత ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఆ శ్లోకము, యోగి యుంజీత సతతం ఆత్మానం. యోగి అంటే సాధకుడు, అంటే పరబ్రహ్మయందు లేకపోతే ఆత్మ పరమాత్మ, ఆత్మ తన స్వరూపమే, తన స్వరూపమునందు మనస్సును నిలిపే స్వభావము గలవాడు యోగి. లేదా ఆ దారిలో ఆ ధ్యాన మార్గంలో పయనించే సాధకుడు ఎవడైతే ఉంటాడో వాడు యోగి. ఈ పయనానికి యోగము అని పేరు, ఈ జర్నీకి దీనికి యోగము అని పేరు. అంచేతనే భగవద్గీతలో ప్రతి అధ్యాయానికి యోగం అనే పేరు, ఎందుకంటే ఇది ఒక జర్నీ, ఇది ఒక యాత్ర, ఇది సంసార యాత్ర కాదు, ఇది ఇది మోక్షయాత్ర, మోక్ష మార్గంలో జర్నీ, ప్రయాణం. కాబట్టి అటువంటి సాధకుడు ఎవడైతే ఉంటాడో వాడికి యోగి అని పేరు. వీడు యుంజీత అంటే సాధనను అభ్యాసము చేయవలెను, అంటే ధ్యానమును అభ్యాసం చేస్తూ ఉండాలి. సో ధ్యానంలో దేనిని దేనియందు నిలుపవలెను, ఆత్మానం యుంజీత. ఆత్మానం అంటే మనస్సును అని అర్థం, ఆత్మను శబ్దానికి ఆ సందర్భాన్ని బట్టి వివిధ అర్థాలు ఉంటాయి. సో మనస్సును తన స్వరూపమునందు నిలుపవలేను. చాలా సింపుల్, మీరు దాని తత్వాన్ని తెలుసుకుని అభ్యాసం చేస్తే కఠినమేమీ కాదు. మనస్సుని తన స్వరూపమునందు నిలపవలేము, ఏముంది కష్టం? మనస్సు ఏం చేస్తుంది? ఇటు అటు పరుగులు తీస్తూ ఉంటుంది, దీన్ని ఆలోచించి దాన్ని ఆలోచించి ఏదో పరుగులు తీస్తూ ఉంటుంది. అలా పరుగులు తీసే మనస్సుని ఒకసారి ఆ పరిశీలించి, ఆ మనస్సును పరిశీలించడం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా మనం మనస్సుతో ఇతరమును పరిశీలిస్తామే కానీ, మనస్సుతో ఇతరాన్ని పరిశీలిస్తామే కానీ మనస్సునే పరిశీలించటం అనే పని మనం చేయాలి. ఇది ఎలా ధ్యానం ఎలాంటిదంటే చూడండి, కళ్ళజోడు పెట్టేసుకుని కళ్ళజోడుతో మమేకం అయిపోయింది, ఇంకా నాకు కళ్ళజోడికి తేడా ఏం లేదు, కంటికి కళ్ళజోడికి తేడా ఏం లేదు. ఆ కళ్ళజోడుతో అది జనాల్ని ఇతరమును చూస్తున్నా, అది సంసారం. అలా కాకుండా ఆ కళ్ళజోడు తీసి దాన్నే చూశాననుకోండి, అది ధ్యానం. ఇప్పుడు కళ్ళజోడు మురికిగా ఉందనుకోండి, మురికిగా ఉంటే అన్నీ కూడా స్వచ్ఛంగా కనపడవు, తేడాగా కనపడతాయి. అటువంటి స్థితిలో ఏం చేయాలి? ఇది ఇలాగే అట్టి పెట్టేసి శుచి చేస్తానంటే ఎలా చేస్తారు? దాన్ని స్వచ్ఛం చేయడం కుదరదు. కాబట్టి ఏం చేయాలి? ముందు అన్నీ చూడడం మానేయాలి. చూడడం మానేసి అంటే ఏమిటి, మన ధ్యాసని ఇతరము నుంచి మరల్చి దాన్ని పరిశీలించాలి. పరిశీలిస్తే దాని మీద మనకి ఆ మకిలి అంతా కనపడుతూ ఉంటుంది. అప్పుడు ఏదైనా ఒక స్వచ్ఛమైన క్లాత్ తీసుకుని దాన్ని తుడిచేయాలి, తుడిచేసి పెట్టుకోవాలి, అప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛమైన తర్వాత బయట చూడవచ్చు, లోపల చూసుకోవచ్చు. అలాగే మనస్సు కళ్ళజోడు వంటిది ఒక ఉపకరణము, ఒక సాధనము. ఈ మనస్సుతోటి సంసార విషయాలను నిరంతరంగా పరిశీలిస్తూ కూర్చుంటే అశాంతి తప్ప ఇంకేం మిగలదు, అశాంతే మిగులుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ మనస్సుతో సంసార విషయాలని పరిశీలించటము కొద్దిసేపు మానేసేయాలి. మానేస్తే ఇప్పుడు మనస్సుని పరిశీలించాలి. మనస్సును మీరు ఎప్పుడైతే పరిశీలిస్తారో ఆ మనస్సు స్వరూపంలో విలీనమైపోతుంది. కాబట్టి మనస్సు ఎడల సాక్షిభావాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే ఆ మనస్సు స్వరూపనిష్టము అవుతుంది. దీన్నే యుంజీత, ఆత్మానం యుంజీత, మనస్సుని స్వరూపమునందు నిలబెట్టుట అనే పనిని చేయాలి. ఎప్పుడు చేయాలండి? సతతం యుంజీత, సతతం ఎల్లప్పుడూ చేయాలి. ఎల్లప్పుడూ చేయాలంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు చేయాలి ఒక అర్థం. సాధారణంగా ఓ రోజు చేసి నాలుగు రోజులు మానేసి అలా ఉండకూడదు. కాఫీ తాగడం లాంటి, కాఫీ ఎప్పుడు తాగాలి? ప్రతిరోజు తాగాలి. ఓ రోజు తాగి ఇంకో రోజు మానేస్తామా? అలా మానేయం కదా. అలాగే ధ్యానం కూడా ఓ రోజు చేసి మరో రోజు మానేయకూడదు, సాధారణంగా మానేయకూడదు. ఏదైనా ఒక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మానేస్తే అది వేరే సంగతి. మామూలుగా ఒక అలవాటుగా చేసుకోవాలి, కానీ ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు, అమావాస్యకు ఒకసారి, పూర్ణిమకు ఒకసారి అలా ఉండకూడదు సతతం. తర్వాత ప్రతిరోజు కూడా ఎప్పుడో మొక్కుబడి చేసిన, మొక్కుబడి అంటారు, మొక్కుబడి అంటే ఆ పేరే అసలు ఆ పేరులోనే ఉంది. మొక్కుబడి అంటే ఏదో దేవుడికి బెల్ల నైవేద్యం పెట్టమని ఉంటుంది గణపతికి,
ఓ చిన్న వెల్లముక్క పెట్టేసి ఇలా ఇలా చెప్పేసి అక్కడికి అయిపోయింది, ఇంకా దాంతో ఆఖరు అలాగ ఏదో పూర్తి చేసేయాలి కాబట్టి పూర్తి చేసి అయింది అనిపించటం, అది మొక్కుబడి. అలా చేయకూడదు, ప్రేమతో చేయాలి మెడిటేషన్. మెడిటేషన్ చేయడం అని గుర్తు, ధ్యానం చేయడం అని గుర్తొచ్చిందని, ఓహో ఈ ధ్యానం ఒకటి ఉందే, సరే మానేస్తే మళ్ళీ నిన్న మానేసి ఈవేళ మానేస్తే ఇలాగే సరే కానీ చేసేద్దాం అని వెళ్ళి ఏదో ఒక బలాత్కారంగా ఎవరిలో తోస్తున్నట్టుగా అలాగే చేయకూడదు. ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. సో ఇప్పుడు చక్కటి కాఫీ ఇచ్చారనుకోండి, ఏవో కాఫీ మీద ఇంట్రెస్ట్ లేదు, కాఫీ మనకు అక్కర్లేదు, ఇంకా సరే కానీ ఇలా ఇచ్చారు కాబట్టి తాగాలి అని తాగుతారా? లేకపోతే ప్రేమతో తాగుతారా? ప్రేమతో తాగుతారా? అలాగే ధ్యానం కూడా ప్రేమతో చేయాలి. అదేదో మొక్కుబడి కింద, బలాత్కారం కింద, ఫోర్స్ చేసినట్టుగా చేయకూడదు. దానికి ఒక కిటుకు ఉంది, ఆ కిటుకు ఏమిటంటే ధ్యానాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. మనం దేన్ని ప్రేమిస్తామో అది మనకి బరువు అవ్వదు. ఇప్పుడు తల్లి పిల్లవాడిని ఎత్తుకుని మోసుకెళ్తూ ఉంటుంది, పిల్లవాడు దిట్టంగా బాగానే ఉన్నాడు, 2-3 కేజీలు బరువు ఉన్నాడు, అయినా ఎత్తుకుంటుంది. ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసేసి ఆ తల్లి చేతికి 3 కేజీల మూట ఇచ్చారనుకోండి, ఆవిడికి ఎలా అనిపిస్తుంది? చాలా బరువు అనిపిస్తుంది. ఆ 3 కేజీల మూట తీసేసి పిల్లవాడికి ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా అసలు బరువు అనిపించదు, తేలిక అనిపించదు, కానీ బరువు అని అనిపించదు. అంత మనస్సులో ఉంటుంది, పిల్లవాడు బరువు కాదు. సో ఆ పాట కూడా ఉంది, ఏదో ఎక్కడో విన్నాను నేను, తల్లికి పిల్ల భారమా అని ఏదో ఉంది. పొడమికి చెట్టు భారమా? కాదు, తల్లికి పిల్ల భారం కాదు. ఆ రాయి పెట్టారనుకోండి అదేను భారం అయిపోతుంది. ఆ రకంగా ఏమిటి తేడా? ఏమిటి? 2 వెయిట్ ఒక్కటే కదా, సేమ్ వెయిట్ ఉంటే ఆ వెయిట్ని బట్టి భారం, 2 భారం సమానంగా అవ్వాలి. మరి అలా ఎందుకు అవ్వట్లేదు అంటే పిల్లవాడు బరువు అయి ఉన్నా ప్రేమ ఉంది కాబట్టి బరువు కాదు, రాయి తక్కువ బరువు ఉన్నా రాయి మీద ప్రేమ లేదు కాబట్టి బరువు. కాబట్టి దేనిని మనం ప్రేమిస్తామో అది బరువు అనిపించదు, దాని మీద చికాకు కానీ విసుగు కానీ ఉండదు, దాన్ని బలవంతంగా చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రేమించాలి, అదే అవసరం. కాబట్టి మెడిటేషన్ని, ధ్యానాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. కనుక చాలా కిటుకైన పాయింట్. కాబట్టి మీకు ధ్యానం చేసే టైం వచ్చిందంటే ఉరకలు వేసుకుంటూ హ్యాపీగా ధ్యానం చేస్తాం. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు బడికి పంపిస్తాం చూడండి, 1, 2 కేజీ అలా పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. పంపించేవాడు మొట్టమొదటి 4-5 రోజులు ఆ పిల్లల్ని తోసి తోసి కొట్టి పంపించాలి, వెళ్ళరు, ఏడ్చిగానే ఇచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి అక్కడ పిల్లలతోటి చుట్టుముట్టు పిల్లలతోటి స్నేహాలు వస్తాయి. ఇంకా ఆ తర్వాత ఇరే వాళ్ళ ఇంట్లో ఏదో బంధువులు వచ్చారు, బడి మానేయరా అంటే మానేయడు, బడి మానేయడు. ఇంకా అసలు ఇంకా బడి ఇంకా 10 నిమిషాలు ఉందనగానే సంచేత సద్ది ఎంత బరువు ఉంటాయండి అవన్నీ, ఆ భుజాన్ని వేసేసుకుని అలాగ మోసేసుకుంటూ పిల్లలు ఎంతో ఉత్సాహంతో బడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద ఒక ప్రీతి నిర్మాణం అవుతుంది. ఆ ప్రీతి వచ్చేసిందంటే, పిల్లాడికి చదువు మీద ప్రీతి వచ్చేసిందంటే ఇంకా వాడిని వాడి చదువు చూసుకోక్కర్లేదు, మనం వెనకాల ఉండి పోరక్కర్లేదు, చదువు చదువు అని పోరక్కర్లేదు, వాడే చదివేసుకుంటాడు. ఆ రకంగా మనస్సుకి ఆ ప్రీతిని నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఆరంభ దశలో మరి ఈ పాటలన్నీ పడి, ఆ పాటలేం కాదు నిజానికి, మొత్తానికి ఈ సాధన అంతా చేసుకోవాలి. చేసుకుని మనస్సుకి ఆ రకమైనటువంటి తర్ఫీదు మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రీతితోటి ధ్యానము, ధ్యానం టైం అవుతుందంటే మిగతా పనులన్నింటి మీద రుచి పోతుంది, ఆ ధ్యానం మీదే రుచి ఉంటుంది. ఆ రకంగా ధ్యానాన్ని చేయటం బాగా అభ్యాసం చేయాలి, సతతం ప్రతిరోజు చేయాలి. మిగతా పనులు మానేస్తేనే ఇది చేయ, ఇది మానేయకూడదు. రైల్లో వెళ్తూ ఉంటాం, రైల్లో వెళ్తుంటే ఈ కబుర్లో ఆ కబుర్లో ఎంతసేపు కబుర్లు చెప్పడం, ఆ కబుర్లు మానేసి అక్కడే ఇలా కళ్ళు మూసుకొని కూర్చుని పరిస్థితి అంత పెర్ఫెక్ట్గా ఇంట్లో పూజ రూమ్లో కూర్చుని చేసినంత పెర్ఫెక్ట్గా లేకున్నా ఆ ఉన్న దాంట్లోనే మనస్సును చక్కగా ఏకాగ్రం చేసి ధ్యానం చేసి ప్రయత్నం చేయాలి. ధ్యానాన్ని ఏ రోజు మానేయకూడదు. నన్ను అడిగితే ఏ పూట కూడా మానేయకూడదు. 2 పూటలు ఉదయం సాయంకాలం 2 సార్లు భోజనం చేస్తాం కదా, 3 సార్లు చేస్తున్నాం నిజానికి, బ్రేక్ఫాస్ట్ కూడా కలుపుకుంటే 3 సార్లు అయింది. బ్రేక్ఫాస్ట్ పెద్ద విషయం కాదు, లైట్గా బ్రెడ్ ముక్క ఏదో తిని చూసుకున్నారనుకోండి, 2 సార్లు భోజనం చేస్తున్నాం కాబట్టి 2 సార్లు ధ్యానం.
ఉదయం ధ్యానం ఎప్పుడంటే సూర్యోదయానికి ముందు కానీ లేకపోతే సూర్యోదయమైన కొద్దిసేపటికి కానీ పూర్తి చేసేయాలి ధ్యానం. ఎందుకంటే మీరు మనస్సు నిద్ర లేచినప్పుడు మనస్సు కొంతవరకు ప్రసన్నంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వాసనలు ఉంటాయే అవన్నీ ఇంకా పూర్తిగా వికసించకుండగా లోపల అణిగి ఉంటాయి. ఆ టైంలో ధ్యానం చేస్తే మీకు ధ్యానం బాగా కుదురుతుంది. కొంచెం ఆలస్యం అయ్యేప్పటికీ ఇంట్లో పిల్లలు అందులో ఏం చేస్తారనుకోండి, తల్లికి ఇంకా ధ్యానం చేసుకునేందుకు అవకాశం ఉండదు. వీడు ఆఫీస్కి వెళ్ళే టైం వచ్చిందనుకోండి, ఇంకా ధ్యానం ఏం చేస్తాడు? కాబట్టి ఆ వాసనలన్నీ బాగా వికాసం చెందే సమయానికి వీడు ధ్యానం పూర్తి చేసేసుకోవాలి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 7 అంటే లేటే, 6:30 అయ్యేప్పటికి వీటి ధ్యానం పూర్తయిపోవాలి ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా. సాయంకాలం ఈ టైము ధ్యానానికి అనుకో, ఈ టైం అంటే 7:30 లోపు ధ్యానం చేసుకుంటే బాగుంటుంది. క్లాసుకు వస్తే క్లాసు ధ్యానం వంటిదే. ఇప్పుడు మీరు క్లాసులో కూర్చున్నారంటే ఇది ఒక ధ్యానం. మనస్సు సంసార విషయాల్లో పరిభ్రమించటం లేదు, కేవలము ధ్యానము గీతా శ్లోకము దాని మీదనే మనస్సు మీరు ఏకాగ్రం చేయగలుగుతున్నారు, ఇది కూడా ధ్యానమే. ఆ తర్వాత ఒక డిసిప్లిన్ రూపంగా చేసే ధ్యానం కూడా మీరు ఏదో టైంలో చేసుకోవాలి. తర్వాత ధ్యానము ఇంకా చేసే తేలిక పద్ధతి ఏమిటంటే నిద్రపోయే ముందు లాస్ట్ యాక్ట్, మీరు చేసే ఆఖరి పని ధ్యానము. అది చాలా తక్కువ సమయం ఉన్నా పర్వాలేదు. నిద్ర 10:30 నిద్రపోయారనుకోండి, ఒక 3-4 నిమిషాలు ధ్యానం చేసేసి ఆ తర్వాత పడుకోండి. ఇంకా మళ్ళీ ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ టీవీ ఆన్ చేయకూడదు. ఇంకా ఆ పూటకి అయిపోయింది, పనులన్నీ అయిపోతాయి. ఆఖరి పని ధ్యానం. ఇంక ధ్యానం చేసేడు అయిపోయిన వెంటనే పడుకోవడమే. పడుకుని ఇంకా అదే ధ్యానాన్ని కొనసాగించేస్తే నిద్ర పట్టేస్తుంది. నిద్ర లేచిన తర్వాత చేసే మొట్టమొదటి పని ధ్యానం. కొంతమంది నిద్ర లేస్తూనే టీత్ అవుతారు. నిద్ర లేవగానే ఫస్ట్ థింగ్ పడుకోకూడదు, టీత్ అవుతారు. మంచం మీద అలాగా పడుకుంటారు, నిద్ర తెలివి వస్తుంది. తెలివి రాగానే ఆ పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ల కొడతాడు, ఆ బెల్ల నొక్కుతాడు. ఇంకా మత్తులో ఉండగానే బెల్ల నొక్కుతాడు. బెల్ల నొక్కగానే అలాగే పడుకుని ఉంటాడు. ఈ లోపల వాడు తీసుకొస్తాడు సాప్ ఛాయ్ ఆగా అంటాడు. అంటే వీడు జాగ్రత్తగా లేస్తాడు, లేచి కళ్ళు కొంచెం తెరిచి కూర్చుంటాడు, వాడి చేతిలో ఛాయ్ తింటాడు, ఆ ఛాయ్ తింటాడు. కాబట్టి ఫస్ట్ నిద్ర లేస్తూనే మొట్టమొదటి పని ఏమిటంటే ఛాయ్ తాగడం, అలా ఉండకూడదు. నిద్ర లేస్తూనే మొట్టమొదటి పని ఏమిటంటే ధ్యానం. పళ్ళు తోముకోవడం కూడా కాదు, పళ్ళు తోముకోవడం సగ తర్వాత పనే, ముందు ధ్యానం చేసేయటం. అది కూడా తక్కువ సమయమే, 2-3 నిమిషాలు ధ్యానం చేస్తే సరిపడుతుంది. ఆ విధంగా ఉదయం పూట సాయంకాలం పూట ధ్యానము, పడుకునే ముందు నిద్ర లేచిన తర్వాత అల్పమైన ధ్యానం, దేవుడికి సహస్రనామ పూజ అష్టోత్తర పూజ చిన్న పూజ అంటారు చూసారా, ఆ విధంగా పెద్ద ధ్యానము చిన్న ధ్యానం. ఈ విధంగా రోజు ప్రతిరోజు కూడా ధ్యానం అనే అంశాన్ని విడిచిపెట్టకుండా చేయాలి. దీన్ని సతతం అంట, యోగీ యుంజీత సతతం ఆత్మానం. ఇది అంతరంగము. ఇప్పుడు నేను చెప్పింది చూసారా, ఇది అంతరంగము, ధ్యానంలో లోతైన విషయం. అయితే ధ్యానం చేసేప్పుడు ఎలాగా చుట్టుముట్టు ఎలా ఉండాలి, పరిస్థితులు ఎటువంటి ఉండాలి అన్నవి చెప్తారు. అలాంటిది చెప్పినప్పుడు అది బహిరంగము అని మీరు గమనించాల్సి ఉంటుంది. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే రహస్య స్థిత అంటాడు. చాలామంది అనుకుంటారు శ్రీకృష్ణుడు అంటే ఏదో కోలాటం చేస్తాడు, ఇచ్చేస్తాడు, వచ్చేస్తాడు. ఆయన చెప్పింది చూస్తే ఆయన ధ్యానంలో పండిపోయిన వాడని అనిపిస్తుంది. చాలా బాగా ధ్యానాన్ని గురించి కొన్ని శ్లోకాలు ఎంతో అందంగా చెప్తారు గీతలు. ఎనీవే, సో రహస్య అంటే రహస్యము అని కాదు, ఏకాంతము అని అర్థం. రహస్యంగా అంటే దాముకోవడం అని అర్థం అనుకున్నారు, వాళ్ళకి తెలియకుండా. దాముకోవడం అని కాదు, ఏకాంతమునందు స్థిత ఉన్నవాడు. ఏకాంతంలో ఉండాలి అంటే ఏమిటి చూడండి, ఒక సామెత ఉంటుంది సంస్కృతం సామెత, ఏకస్తపో ద్విరధ్యాయి అని. మీరు చదువుకోవాలనుకుంటే మీకంటే ఎక్కువ బుద్ధిమంతుడు బాగా చదువుకునేవాడు అయిన విద్యార్థిని ఒకరిని చూసుకుని వాడితో కంబైన్డ్ స్టడీస్ పెట్టుకోవాలి. కంబైన్డ్ స్టడీస్ అంటారు, కలిసి చదువుకోవాలి. చదువుకోవడం కలిసి చదువుకోవాలి. అదే ధ్యానం చేయాలనుకోండి, కలిసి ధ్యానం చేయడం అనేది ఏముండదు, కలిసి ధ్యానం చేయకూడదు.
రేపొద్దున సిక్స్ కల్లా మీ ఇంటికి వస్తానరా మన ఇద్దరం కలిసి ధ్యానం చేద్దామని అలాగ మొదలెట్టకూడదు. కలిసి ధ్యానం చేస్తే ధ్యానం చేసేది ఏముండదు, ఇద్దరు కలుసుకోవడమే ఉంటుంది, కబుర్లు ఆడటమే ఉంటుంది, ధ్యానమే ఉండదు. ఊరికే కొంతసేపు ఇలా ధ్యానం చేస్తున్నారు అనుకోండి, ఇద్దరు కలిశారు, సిక్స్ అయ్యేప్పటికి వచ్చేస్తాను మీ ఇంటికి, మనం ధ్యానం చేద్దాము అని అన్నారనుకోండి, సరే వెళ్తాము, ఆ సిక్స్ అయ్యేప్పటికి కరెక్ట్గా వెళ్తాము, ఆ సరే చేలో బయట కూర్చుంటారు, వాళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటారు. రెండు నిమిషాలు అయిన తర్వాత ఎలా నా మనస్సు నిలబట్టలేదు, నీ మనస్సు ఎలా ఉంది అని అడుగుతాడు ఈయన పక్క. ఆయన అంటాడు నా మనస్సు కూడా నిలబట్టలేదు, అయినా సరే డిస్టర్బ్ చేయకు, మా నోరు మూసుకుని ధ్యానం చెయ్యి అని అంటాడు అని వాడు అంటాడు. ఇలా ఉంటుంది కాబట్టి ధ్యానము కలిసి చేసేది కాదు. కొంతమంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేదాంత క్లాసులకు వస్తూ ఉంటారు, మంచిది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేదాంత క్లాసుకు వస్తే అది ఐడియల్ సిచ్యువేషన్. ఎందుకంటే భర్త వెళ్తున్నాడని భార్య నీకు అస్తమానం వేదాంతమే అని ఇంటి దగ్గర పోరు పెట్టారనుకోండి, అప్పుడు వీడు వేదాంత క్లాస్ నుంచి జారిపోయే ప్రమాదం. అలా కాకుండా చాలాసార్లు ఏమవుతుందంటే భర్తకు అక్కర్లేదు ఏ వేదాంతం, ఆయనకి డబ్బును మరొకటి భోగాలు తప్ప వేదాంతం అక్కర్లేదు, భార్యకి వేదాంతం కావాలి. అప్పుడు ఈవిడ వేదాంతానికి వెళ్ళిందనుకోండి క్లాస్కి, భర్త ఏమంటాడు, ఏమిటి కాఫీ లేదు, టీ లేదు, భోజనం లేదు, నేను ఇంటికి వస్తే నువ్వు ఉండవు, ఎప్పుడు క్లాస్కి పోతావు, ఏమిటి క్లాస్ ఏమిటి అని ఆయన చికాకు పడతాడు. కాబట్టి భార్యాభర్త కలిసి వేదాంతానికి వస్తే చాలా ఆదర్శంగా బాగుంటుంది, కానీ అలా ఉండదు. సాధారణంగా భార్య వచ్చిన చోడు భర్త రాడు, భర్త వచ్చిన చోడు భార్య రాడు, అది లెక్కది. కలిసి వచ్చేవాళ్ళు ఏమో కొద్దిగా ఉంటారు, అంతవరకు బాగుంది. క్లాస్ అటెండ్ అవ్వడం వరకు, భార్యాభర్త కలిసి అటెండ్ అవ్వడం వరకు బాగానే ఉంది. ధ్యానం మాత్రం కలిసి చేయడం కుదరదు. భార్యాభర్త మాటే నేను చెప్తున్నా, భార్యాభర్త కూడా ధ్యానం చేయడం దగ్గరికి వచ్చేప్పటికి ఎవళ్ళ ధ్యానం వాళ్లే, అంతేగాని కూడబొలుక్కుని మన ఇద్దరం కలిసి ధ్యానం చేద్దామని ఏమి ఉండదు. వాళ్ళ టైములు కలవక్కర్లేదు, కలవవు కూడా. ఎవళ్ళ టైం వాళ్ళది, ఎవళ్ళ ప్లేస్ వాళ్ళది. కాబట్టి ధ్యానము అంటే ఏకాంతమునందు ధ్యానం చెయ్యాలి. అసలు మీకు మనస్సు ఏకాగ్రం కావాలి, ఆందోళన అలజడి తగ్గాలి అంటే ఏకాంతవాసము చాలా తప్పనిసరి కండిషన్. ఏకాంతంగా ఉండడం అభ్యాసం చేసుకోవాలి. మరి ఏకాంతంలో ఉంటే మరి నాకు బోరు కొడుతుంది కదా ఇలాగని అడిగారు అనుకోండి, బోరు కొడుతుందని మీరు అన్నారంటే మీకు ధ్యానం చేసే యోగ్యత లేదని అర్థం, ఇంకా మీకు క్వాలిఫికేషన్ సరిపడలేదన్నమాట. ఎవరితోటో ముచ్చట్లాడితేనే కానీ మనకి తోచదు, కాలక్షేపం కాదు అని అనుకోకూడదు. అసలు ముచ్చట్లు అనేది అసలు వద్దే వద్దు, ఎంత అవసరమో అంతే మాట్లాడుకోవాలి. ఈ ముచ్చట్లు ఆడడం అన్నది సరికాదు. తర్వాత ఏకాంతంలో ఉండాలి. మనం ఇంకొకళ్ళ టైం వృధా చేయకూడదు, ఇంకొకళ్ళని మన టైంని వృధా చేయనివ్వకూడదు. ఎంత పని, పని పూర్తి చేసుకోవటం, ప్రేమగా మనం ఇవ్వాల్సింది చేయటం, మనం తీసుకోవాల్సింది తీసుకోవటం, ఆశీర్వచనం చేయటం, మూవ్ అవుతూ ఉండటం. అంతేగాని ఆ వెళ్ళేం చేస్తావు రా కూర్చోని కబుర్లు చెప్తూ కూర్చున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏవో అనవసరపు కబుర్లన్నీ వస్తాయి. దాంతో ఈ వాసన అంటారు చూసారా, ఈ మనస్సులో వాసనలు ఉంటాయే అవి పెరుగుతాయి తప్పిస్తే తగ్గవు. కాబట్టి ఏకాంత వాసము చాలా ఇంపార్టెంట్ కండిషన్. ఇంకా అనేక కండిషన్స్ చెప్తాడు. ఇక్కడ టీకాకారుడు నా దగ్గర శంకరానంది అని ఒక సంస్కృత టీకా ఉన్నది, చాలా హై స్టాండర్డ్ మంచి టీకా. ఆయన ఇంకో కండిషన్లు కొన్ని పెట్టాడు, లఘు భోజనాది అంటాడు. భోజనం లఘువుగా ఉండాలి, అంటే తేలికైన ఆహారం తీసుకోవాలి. అంటే చూడండి, మీరు హెవీగా డిన్నర్ పార్టీలో భోజనం చేశారనుకోండి, ధ్యానాన్ని కూర్చున్నారనుకోండి, మనస్సు ఏకాగ్రం అవ్వదు. తినే ఆహారానికి మనస్సు మీద చాలా బలమైన ప్రభావం ఉంటుంది, మీరు గమనించి చూడండి. కాబట్టి లఘు భోజనము, తేలికైన భోజనము, సాత్విక ఆహారము, పరిమితంగా తినడము, అలా చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఓవైపు, ఇంకోవైపు మనస్సుకి ధ్యానం చక్కగా కుదురుతుంది. కాబట్టి లఘు భోజనం అన్నది చాలా ముఖ్యమైన విషయం. మన పెద్దలు రాత్రౌ లఘు భోజనం అనేవారు. రాత్రి ఎప్పుడు కూడా ఏదైనా ఒప్పిస్తారు, కొంచెం పండగ వాతావరణంలో ఏదో స్వీట్ అని ఇదని అదని దావత్లాగా భోజనం చేస్తే అది మధ్యాహ్నమే ఉండాలి, కానీ రాత్రి ఉండకూడదు. అలా యోగం అంటే అది. కానీ మీరు సమాజాన్ని చూస్తే మధ్యాహ్నం ఏం తింటారో ఏం తినరో, కానీ రాత్రి మాత్రం హెవీ ఫుడ్ తింటారు. తర్వాత భోజనం దగ్గరికి వచ్చేప్పటికి వ్యవసాయ భోజనం టాపిక్ వచ్చింది కాబట్టి అంటున్నా, అక్కడ కృష్ణుడు ఏమనలేదు దాని గురించి. వాస్తవంలో
రాత్రి లేట్గా భోజనం చేయకూడదు. ఎర్లీ మీల్స్ అండ్ ఎర్లీ బెడ్ అండ్ ఎర్లీ రైస్ అన్నీ ఎర్లీ ఉండాలి. ఈ లేట్ అన్నది సరికాదు. ఎర్లీ అంటే ఏమిటి, రాత్రి 8 అంటే ఆలస్యం కింద లెక్క, 8 అయిందంటే ఆలస్యం అయినట్టు లెక్క. 7:30 అయ్యేప్పటికీ అది భోజనం అయిపోవాలి, లేకపోతే అయిపోతూ ఉండాలి, అలా ఉండాలి. 8 అయ్యేప్పటికి ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం మిగిలి ఉండకూడదు. అప్పుడేమవుతుంది, మీరు పడుకునే టైం 10 అయ్యేప్పటికి మీకు అప్పుడే ఆ చక్కగా జీర్ణం బాగా అయి ఉంటుంది. ఎందుకంటే మీకు రహస్యం చెప్తా, నేను వైద్యశాస్త్ర రహస్యం, మీరు ఎవరినైనా డాక్టర్లను అడిగి చూడండి. మీరు ఒకసారి నిద్రపోయిన తర్వాత ఈ జీర్ణశక్తి బాగా తగ్గిపోతుంది, అరగడ అరుగుదల బాగా తగ్గిపోతుంది, మళ్ళీ నిద్ర లేచాకనే ఆహారం పచనమవుతుంది, తెలివిగా ఉన్నప్పుడే ఆహారం పచనమవుతుంది. కాబట్టి జీర్ణం అవ్వాలి, తిన్న ఆహారం చక్కగా జీర్ణమై ఆ పుష్టి మనకి కలగాలి, తర్వాత స్టమక్ అది కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్నట్లయితే చక్కగా రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటల సేపు మనం తెలివిగా ఉండి ఇట్లా ఉండాలి. అంటే రాత్రి 10 భోజనం 12 కబుర్లు చెప్తా ఉంటే మొన్నటి పొద్దున్న ధ్యానం పోతుంది. కాబట్టి 10 పడుకోవడము అని టార్గెట్ పెట్టుకుంటే 8 అయ్యేప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం అయిపోవాలి. తర్వాత భోజనం అయిపోయిన తర్వాత మనం ఒక పని చేయాలి, అదేమిటంటే దంతధావనం చేసేసుకో, పడుతో వేసి కూర్చోవాలి. లేకపోతే పడుకోబోయే ముందు పడుతోకుండా ఉన్న అన్నాం అనుకోండి, ఈ లోపల స్నాక్స్ అని మరొకటని వస్తాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే భోజనం అవగానే పడుతో వేసుకుంటాను, పడుతో కూర్చుంటాను. కూర్చుంటే ఎవరో వచ్చి, స్వామీజీ ఈ స్వీట్ అంటే అమ్మ చాలా సంతోషం, ఏదో ఆ స్వీట్ నాకు ఇచ్చేయండి, పొట్లం ఇచ్చేసేయండి అని ఆ పొట్లం తీసుకుని నేను లోపల పెట్టుకుంటాను. మళ్ళీ మొన్నడే అది ఇంక ఇప్పుడు తినడానికి లేదు, స్వామీజీ మీరు ఇప్పుడే తినాలంటే ఇంకిప్పుడు తినడానికి లేదు, ఎలా తింటాను, పడుతో వేసుకున్నా కదా. అంటే ఇంక 2 పడుతూ పోవాలి. కాబట్టి ఇలాంటి ట్రిక్కులన్నీ పెట్టుకుని 8 అయిందంటే ఇంకా బంద్. నార్మల్గా ఎప్పుడైనా ఏదో సందర్భం అనేది ప్రతిదానికే ఉంటుంది, ఒక్కొక్కప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది, దాని గురించి పెద్ద విషయం కాదు. నిత్యకృత్యం ఈ విధంగా ఉండాలి. లఘు భోజనం అన్నది చాలా ఇంపార్టెంట్. సో లఘు భోజనం, మౌనం, ఇంకా మౌనం కూడా అంటాడు. అంటే ముచ్చట్లు తక్కువ ఉండాలి, అవసరం ఎంతవరకు అంత. ఊరికే ఇంకా అదే పనిగా టేప్ రికార్డర్ని ఆన్ చేసి, ఓహో నేను దీని సంగతి మర్చిపోయాను చూసారా, టేప్ రికార్డ్ అనేప్పుడు గుర్తుకొచ్చింది. సో టేప్ రికార్డర్ ఆన్ చేస్తే అలా వాగుతూ ఉంటుంది, అలా ఉండకూడదు, రికార్డ్ ఆన్ చేసినట్టు ఉండకూడదు, కరెక్ట్గా ఎంత అవసరమో అంత మాట్లాడాలి. అది అలా ఉన్నట్లయితే మనస్సు చాలా చక్కటి ఏకాగ్రత మీకు దొరుకుతుంది. రోజు మొత్తం మీద తక్కువ మాట్లాడిన వాడికి ధ్యాన సమయంలో ఏకాగ్రత బాగా లభిస్తుంది. అవసరమైంది మాట్లాడాలి, నేను అవసరమైంది మాట్లా ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి వాళ్ళకి మనం మాట్లాడాలి. సో ఈ విధంగా మనస్సు ప్రసన్నంగా ఉండాలి. ఇప్పుడు బాగా కలిగిపోయి బురదైపోయిన నీటిని శుభ్రం చేయటం కష్టం, కొంచెమే కదలిక ఉండి కొంచెమే ఇంప్యూరిటీస్ ఉన్న నీటిని శుభ్రం చేయటం తేలిక. కాబట్టి ఆ చిత్త ప్రసాదము అని అంటారు, అంటే మనస్సు యొక్క ప్రసన్నతని మనం కాపాడుకోవాలి. కాబట్టి రహస్య స్థిత ఏకాంతంలో ఉండటం అన్నది అభ్యాసం చేయాలి. ఏకాంతవాసాన్ని ప్రేమించటము, ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయటము అన్నది సాధకుల యొక్క ప్రధాన లక్షణం, సాధనలో ప్రధానమైనటువంటి భాగం, అదొకటి గమనించాలి. వెంటనే వచ్చేసింది రహస్య స్థిత ఏకాకీ, ఏకాకి ఏక ఏవ అనర్థం. ఏకాకి అంటే ఒక్కడు మాత్రమే. లోకంలో ఏకాకి అనే పదాన్ని ఒక రకమైన వెటకారంగా వాడతారు, అలా వాడకూడదండి, చాలా తప్పు. ఎందుకంటే ఏకాకి అని శ్రీకృష్ణుడు సాధకుడి గురించి అంటున్నాడు కాబట్టి వెటకారంగా వాడకూడదు, వాడి వాళ్ళు వాడతారు తెలియక. మనం ఎప్పుడూ కూడా ఏకాకి అంటే ఓ ఆయన ఏకాకిగా మహాత్ములు అనాలి, కానీ వాడేదో ఏదో పలుకాకులు అన్నట్టుగా అలా అనుకోకూడదు. సో ఏకాకి అంటే ఏక ఏవా, అలా ఏకాంతంలో ఉండాలి, అది అభ్యాసం చేయాలి. అసలు ఏకాంతంలో మనస్సుకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కూడా అది ధ్యానానికి బాగా దగ్గర
ధ్యానానికిను ఏకాంతంగా ఉండడానికి పెద్ద దూరం లేదు. ఏకాంతంగా ఉన్నవాడు కళ్ళు మూసుకుంటే ధ్యానమే, ధ్యానంలో ఉన్నవాడు కళ్ళు తెరిస్తే ఏకాంతం. కాబట్టి ఏకాంతము అనేది ధ్యానమునకు బాగా దగ్గరగా తీసుకెళ్ళిపోయేటువంటి సోపానము. దాన్ని ప్రేమగా అభ్యాసం చేసుకోవాలి. సాధారణంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఖాళీగా ఉన్నారనుకోండి, పూర్వం వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు అది తోచదు, ఏదో బోర్ కొడుతుంది. అందుకోసం పూర్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన గోడ, అది కొంచెం ఎత్తు తక్కువ కట్టేవారు. ఆ గోడ దగ్గరికి వెళ్ళి వాటిని పిట్ట గోడ అంటారు. ఆ గోడ ఎత్తు తక్కువ ఉంటుంది. గోడ దగ్గరికి వెళ్ళి అటువైపున అమ్మగారు ఉంటారు, ఏమా ఇవాళ కూర ఏం చేస్తున్నావు, పప్పు ఏం చేస్తున్నావు అని ఆ గోడ అక్రాస్ ది వాల్ ఏవో సంభాషణలు ఉండేవి స్త్రీలకి. పురుషులకు ఉండేవి, పురుషులకు ఉంటాయి. సో ఈ విధంగా ఏకాంతము మనకి ఛాన్స్ వచ్చినా కూడా దాన్ని చెడగొట్టుకునేటువంటి సంస్కారం చాలా చెడ్డ సంస్కారం. పక్కింటి వాళ్ళతో ప్రేమగా ఉండాల్సిన అవసరం ఉన్నది, కానీ ప్రేమగా ఉండడం వేరును, వాళ్ళ టైం వేస్ట్ చేసి మన టైం వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు ఇది పాతకాల పద్ధతి. ఇంకా ఆధునిక కాలం ఏమిటి, ఏకాంతంగా ఉన్నారనుకోండి ఏం చేయాలి తోచదు, ఏదో గుర్తుకొస్తుంది, ఎవడో గుర్తుకొస్తుంది. ఎవడో గుర్తుకు రాగానే వాడికి ఫోన్ కొట్టేయటం, ఫోను తిప్పేయటం. తిప్పేస్తే వాడు అక్కడ ఆన్సర్ చేస్తాడు, ఎరా ఏం చేస్తున్నారు అంటే ఏం చేయట్లేదు అంటారు. వాడు ఏం చేయట్లేదు, వీడు ఏం చేయట్లేదు, ఎందుకు ఫోన్ చేసాడంటే ఆ ఉతుకుంకే ఫోన్ చేశాను, బోర్ కొట్టి ఫోన్ చేశాను, పనేం లేదు, ఊరికే నువ్వు ఎలా ఉన్నావు తెలుసుకుందావు అని ఫోన్ చేశాను. ఫోన్ కలిపిన తర్వాత అప్పుడు ఆలోచించాలి ఎందుకు ఫోన్ చేసామని, అప్పుడు ఆలోచించాలి. అలా ఉండకూడదు. ఆ లక్షణం ఏమిటంటే ఏకాంతవాసాన్ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాము అని అర్థం. సెల్ ఫోన్ పెట్టుకున్నారనుకోండి, ఇంకా ఇంటి దగ్గర ఉంటే ల్యాండ్ లైన్ ఉంటే ఆ ఫోన్ దగ్గర ఉన్నప్పుడే మీరు మాట్లాడగలుగుతారు. సెల్ ఫోన్ పెట్టుకున్నారనుకోండి ఇంకా మరీ అధ్వానం. అదేమవుతుంది, ఆ సెల్ ఫోను ఎదరవాడు వీళ్ళకి ఫోన్ చేస్తాడు, పనే ఉండదు, ఊరికే ఉత్తుత్తి ఫోన్లు. వీడేమో ఇంకొకటికి ఫోన్ చేస్తాడు, ఏమీ తోచలేదు అనుకోండి, బస్సు స్టాండ్ దగ్గర నిలబడ్డారు, బస్సు రావడానికి టైం లేదు, ఇంకా టైం ఉంది, బస్సు రాలేదు, ఏం చేయడం, సెల్ ఫోన్ నొక్కి. సెల్ ఫోన్లో కూడా ఇంట్లో ఏవో కొన్ని సాఫ్ట్వేర్లు పెడతారు, అంటే ఏమిటి, మీరు మొత్తం నెంబర్లు అన్నీ నొక్కర్లేదు, ఆ మనిషి పేరు ఉంటుంది, ఆ పేరు దగ్గర ఒక్కసారి నొక్కితే చాలు వాడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇదోతే మొత్తం నెంబర్లన్నీ నొక్కాలంటే కొంచెం ఆలస్యం. అంటే ముందే ఆ పేర్లన్నీ దాంట్లో పెట్టేసి కూర్చుంటే, సుబ్బారావు అని పేరు ఉందనుకోండి, ఆ సుబ్బారావు అనే పేరు దగ్గర రాగానే ఒక్కసారి నొక్కితే చాలు, ఒక్కసారి వన్ బటన్ నొక్కేస్తే సుబ్బారావుకి వెళ్ళిపోతుంది కనెక్షన్, మాట్లాడేస్తాం. ఈ రకంగా ఈ కంపెనీలు, టెలిఫోన్ కంపెనీలు కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందంటే, మీరు ఇంకా ఎక్కువ మాట్లాడండి, ఎక్కువ మాట్లాడండి అన్నట్టుగా ఉంటుంది అడ్వర్టైజ్మెంట్. మేము ధర తగ్గించాం కాబట్టి ఎక్కువ మాట్లాడండి. ఈ టెలిఫోన్ కంపెనీలు బాగా పెరిగిన తర్వాత జనాలు మాట్లాడే సందర్భాలు ఎక్కువైపోయాయి. మీరు ఆలోచించండి, ఈ మాట్లాడడం ఎక్కువైపోయిన తర్వాత కలహాలు ఎక్కువైపోయాయి. మాట్లాడడం తగ్గితే కలహం తక్కువ ఉంటుంది. నేను అమెరికాలో ఒక యంగ్ మ్యాన్ తోటి నా దగ్గరికి వస్తూ ఉండేవాడు, అతని పరిస్థితి చూశాను. అదేమిటంటే, అతని భార్య ఊరు వచ్చింది, ఇండియా వచ్చింది, ఆ భార్యకి భర్తకి ఏదో పొరపొచ్చారు, ఏదో వాళ్ళకి కలహం ఏదో ఉంది. ఈ టెలిఫోన్ మీద ఈమె అక్కడికి మాట్లాడిస్తూ ఉంటుంది, ఆయన ఈవిడితో మాట్లాడిస్తూ ఉంటాడు, ఈమె ఇంకోళ్ళతో మాట్లాడుతుంది, ఆయన మరొకళ్ళు, ఇలాగే ఈ సెల్ ఫోన్ల మీద మాట్లాడి 1 మంత్ అయిన తర్వాత వాళ్ళు డైవర్స్ అయిపోయారు. డైవర్స్ అయిపోయినప్పుడు ఇతను ఏం చేశాడంటే, ఈ సెల్ ఫోన్ వల్లే నా కాపురం చెడిపోయింది అని ఆ సెల్ ఫోన్ తీసి పారేశాడు. నిజంగా అలా మీరు అంత ఎక్కువ మాట్లాడకుండగా అలా ఉంచేస్తే పరిస్థితులు కొంచెం ఆలస్యం అయితే పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉంది. ఎప్పుడైనా పూర్వానికి ఒక సామెత ఉంది, ఎవరికైనా ఎవరి మీద కోపం వచ్చి వాడి మీద మీరు ఉత్తరం రాశారనుకోండి, కోపం వచ్చి ఉత్తరం రాశారనుకోండి, ఉత్తరం రాస్తే పెద్దలు ఏమని చెప్పారంటే, నువ్వు కోపంగా రాసిన ఉత్తరం రాసిన రోజు డబ్బాలో వేయద్దు, మొన్నాడు వెయ్యి అని చెప్పారు సామెత. ఎందుకంటే మొన్నాడు వేసే ముందు నిన్న ఏం రాసానబ్బా అని చూసుకుంటాడు. చూసుకుంటే వాడికి ఏమనిపిస్తుందంటే, ఇంత కఠినంగా రాయడం అనవసరం అనిపిస్తుంది, అది వేయకపోవచ్చు. కానీ రాసినప్పుడు మాత్రమే అనిపిస్తుంది, వెంటనే వేయాలనిపిస్తుంది. అలాగే ఇమెయిల్కి కూడా ఒక సామెత ఇలాగంటే సలహా, ఇమెయిల్ ఇచ్చేప్పుడు
నువ్వు టైప్ చేసేసి దాన్ని సేవ్ చేసి పెట్టుకో. మొన్నాడు దాన్ని పంపించాలి అని నీకు అనిపిస్తే పంపించు. మొన్నాడు ఒక 24 అవర్స్ అయ్యాక పంపించాలని అనిపించలేదనుకోండి, పంపించు. ఈ విధంగా తక్కువ మాట్లాడి వెంట వెంటనే మాట్లాడకుండగా కొంచెం సమయం దానికి ఇస్తే మనస్సులో ఉండేటువంటి కలహ భావనలు కూడా కొంత కూల్ అవుతుంది, దెబ్బలాట్లు కొంత తగ్గుతాయి, మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. ఎందుకంటే కలహము అంటే ఏమిటో తెలుసునండి, ఆందోళన చెందిన మనస్సుకే కలహము అని పేరు, ప్రసన్నమైన మనస్సుకే స్నేహము ప్రేమ అని పేరు. ఆ మనస్సు యొక్క లక్షణాలు అలా ఉంటాయి. కాబట్టి ఊరికే అతిగా మాట్లాడడం అన్నది అది సాధకుల లక్షణం కాదు. కాబట్టి ఏకాకి. తర్వాత యతచిత్తాత్మ నుండి దాని దగ్గరికి వద్దాము. నిరాశీహి అనేది ఒకటి ఉంది. నిరాశీహి అంటే ఆశీహి అంటే కోరిక అని అర్థం. చూడండి, మీరు ఒక కోరిక తర్వాత మరొకటి, దాని తర్వాత ఇంకో కోరిక, దాని తర్వాత ఇంకో కోరిక, అలా కోరికల మీద కోరికలు పెంచుకుంటూ ఆ కోరికలను తీర్చుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఆ డబ్బుల్ని ఇంకొంచెం సంపాదించడానికి ఇంకేదో స్టార్ట్ చేసి ఈ స్టార్ట్ చేసింది సక్సెస్ అవ్వడానికి దేవుడికి పూజలు చేసి మళ్ళీ కోరికలకి దేవుడు పూజ కూడా చేసి ఈ దేవుడు ఈ కోరిక తీరుస్తాడు ఆ దేవుడు ఆ కోరిక తీరుస్తాడంటూ తిరుగుతో, ఇదంతా కూడా ఒక పెద్ద విష వలయం. అది అలా ఎక్కడా ఉండదు. దేవుడంటే లంచగొండి పోలీస్ ఆఫీసర్ లాంటి వాడు కాదు. లంచగొండి పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉంటాడు, వాడికి లంచం ఇచ్చిన వాడికి ఉపకారం చేస్తాడు, లంచం ఇవ్వని వాడికి అన్యాయం చేస్తాడు కదా. ఆ దేవుడు కూడా అలాగే ఉంటాడని అనుకోకూడదు. మనం పూజ చేసేసాం కాబట్టి మన కోరికలు తీర్చేస్తాడు, వాడెవడో పూజ చేయలేదు కాబట్టి వాడికి వాడిని వదిలేస్తాడు, అలా ఉండదు. ఇంకే మన మానసిక బలహీనత గల కారణంగా అలా అనిపిస్తుంది, అలా ఉండదు. ఇంకే అలా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, మీరు మా దేవాలయానికి వచ్చేసి పూజలు చేసేస్తే మీ కోరికలు అన్నీ తీరిపోతాయంట అని ఒకడు అంటాడు. ఇంకొకటి అంటాడు, ఈ చమత్కారి అంగూఠి అని అది 10 రూపాయలు అంగూఠి, 10 రూపాయలు ఈ రోజుల్లో 10 ఉండకపోవచ్చు, ఋషికేశ్లో 10 ఉండేది ఒకప్పుడు, అది 100 రూపాయలు అంగూఠి. అంగూఠి అంటే ఉంగరం, అది పెట్టేసుకోవడం, అది పెట్టేసుకుంటే కోరికలు తీరిపోతాయని. ఉంగరం పెట్టుకుంటే కోరికలు తీరుతాయండి, క్యా బాత. లేదా రుద్రాక్ష, రుద్రాక్ష పెట్టుకుంటే కోరికలు ఎందుకు తీరుతాయి, ఏమైనా అర్థం ఉందా దానికి. కాబట్టి ఇలాగా దేవుడికి కోరికలకి లంకి పెట్టేసి ఆ దేవుడిని పూజ చేస్తే ఈ కోరిక తీరిపోతుంది, ఈ దేవుడిని పూజ చేస్తే ఆ కోరిక తీరిపోతుంది అని ఈ విధంగా అది ఒక పెద్ద వలయం. అది దాంట్లో తప్పు ఉందని నేను అన్నో, దాంట్లో తప్పు కూడానే తప్పు కాకపోతే ఏమిటి, ఓ దృష్టితో చూస్తే తప్పే, మరో దృష్టితో చూస్తే అన్యాయం చేయనంతసేపు పర్వాలేదు లేని వదిలేయాలంతే. అన్యాయం చేయట్లేదు, ఎవరికి అపకారం చేయట్లేదు కదా, వాడు కోరిక వాడు తీర్చుకున్నాడా సరే అలా. కాబట్టి అలాగేం కోరికలు తీర్చేసుకోవడాలో అది పద్ధతి కాదండి, అది శాస్త్రం అలా చెప్పట్లేదు. నిజానికి ఈ కోరికల వెంటబడి వాడిని శ్రీకృష్ణుడు కొంచెం పరుషంగానే మాట్లాడాడు. కామాత్మాన స్వర్గపరాహ అని 2వ అధ్యాయంలో వస్తుంది. భోగైశ్వర్య ప్రసక్తానాం అసో సమాధౌ న విధీయతే అని ఉంది ఆ శ్లోకం. ఈ కోరికలు భోగములు సంపదలు వీటి మీద లగ్నమైపోయిన వాళ్ళకి మనస్సు ఏకాగ్రం అవ్వదు అని చెప్పేశాడు ఆయన. కాబట్టి ఈ కోరికలు ఉండకూడదు. అయితే మీరు అనొచ్చు, కోరికలు లేకపోతే బతుకు ఎలాగాలి, చాలా పొరపాటు ఆలోచన. మనిషి బ్రతకడానికి మీకు సుఖంగా బ్రతకాలక్కర్లేదా, సుఖంగా బతకాలి అంటే కావలసినది కోరికలు కావు. కోరికలు ఉంటే సుఖం ఉండదు, కోరికలు ఉంటే విశ్రాంతి ఉండదు, సుఖం ఉండదు, అంతా దుఃఖమే ఉంటుంది. మనం సుఖంగా బతకాలంటే ఏం కావాలి, ఓ ఇల్లు, ఓ వాకిలి, పదార్థాలు కావాలి, అంతేగాని కోరికలు కావు. సో కోరికలు లేకపోతే బతుకు లేదని మీరు అనుకోద్దు. ఇప్పుడు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకోండి, కోరిక ఉంటే సికింద్రాబాద్ వెళ్తారా లేకపోతే బస్సు కారు ఉంటే సికింద్రాబాద్ వెళ్తారా? కాబట్టి కోరికలతో కాదు, అదే కోరతాం. ఎందుకు కోరడం, ఎందుకు కోరిక, ఉన్నదాంతో సంతృప్తి పడడం అలవాటు చేసుకోవాలి. డబ్బు ఉండి కొనుక్కోగలిగితే కొనుక్కోవచ్చు, కానీ అస్తమానం ఏదో ఒకటి కోరుతూ ఉండడం. కోరిక అంటే ఏమిటండి, అసలు కామన అంటే ఏమిటి, ఏమిటంటే దాని లక్షణం ఏమిటో చెప్తా మీరు చూడండి.
నా దగ్గర ఇప్పుడు ఏది ఉందో అది నాకు చాలదు అని అర్థం. కోరిక సైకిల్ ఉందనుకోండి, నాకు సైకిల్ చాలదు అది కోరిక, కాబట్టి ఇంకొకటి కావాలి అది కోరిక. కనుక ఈ కోరికలు ఏం చేస్తాయంటే ఉన్నదాని మీద మనకి ఒక రకమైన తక్కువ చూపు, లేని దానికి అర్రులు చాచేటువంటి లక్షణము ఇది కోరిక. అంటే ఎప్పుడైనా మన దగ్గర ఒక వస్తువు లేదనుకోండి, అది అవసరం అనిపిస్తే వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవచ్చు, తప్పు లేదు. దాని గురించి నేను తప్పంటలేదు. అంతేగాని అది నాకు ఉండాలి, ఇది నా దగ్గర లేదు ఉండాలి అనే కోరికలు కోరుకుంటూ కూర్చోవడం, ఆ కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేయటం, అది ఏదో చిన్న వయస్సులో పిల్లలు యంగ్ ఏజ్ ఆ వయస్సును బట్టి కొంతవరకు శోభగా ఉంటుంది, తప్పిస్తే సాధకులకు అది శోభను ఇవ్వదు. ఇంట్లో ఇంకో రహస్యం ఏంటంటే మీరు ధ్యానం చేయడానికి కూర్చున్నారనుకోండి, ధ్యానం కుదరదు. ఎందుకు కుదరదు? మనస్సు అనేక వాటిపైకి పరిగెడుతుంది. ఏ వేటికి పైకి పరిగెడుతుంది? వేటిపైకి పరిగెడుతుందో మీరు ఆలోచించి చూడండి. మీకు వేటిపై ఆసక్తి ఉంటుందో వాటిపైకే పరిగెడుతుంది. సపోజ్ మీరు కామనలని పెంచేసుకుని ఆసక్తులని పెంచేసుకుని ఉన్నారనుకోండి, దాని మీదకే పరిగెడుతూ ఉంటుంది మనస్సు. కాబట్టి నిరాశీ, అసలు మనస్సులో కామనలను తగ్గించుకుంట అది ఒక స్టెప్, కామనలు లేకుండగా చేసుకుంట అది అల్టిమేట్. ఆ స్థితిని చేరుకోవాల్సి ఉంటుంది. డిజైర్లెస్నెస్, నిష్కామంగా ఉండిపోవడం. మనస్సు అలాగా నిష్కామంగా ఉంటే ఆ మనస్సు ఎంత ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటుందంటే ధ్యానం చేయాలి అంటే హ్యాపీగా ధ్యానం చేయచ్చు. నిష్కామంగా అలా ఖాళీగా ఉండిపోవడం మనస్సు. సో సాధారణంగా మన కోరికలు ఎలా ఉంటాయంటే భవిష్యత్తు గురించి అదే పనిగా ఆలోచనలు పెట్టుకుని భవిష్యత్తులో ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని కోరికలు పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు చిన్న పిల్లాడు పుట్టాడు అనుకోండి, పిల్లాడు పుట్టగానే వీడు కలెక్టర్ అయిపోవాలి. ఎందుకు కలెక్టర్ అవ్వడం? ఎందుకు? ఏదో ఒకటి అవుతాడు. ఇప్పుడే కలెక్టర్ అయిపోవాలనే కోరిక ఎందుకు అనవసరం కదా. తీరా వీడు కలెక్టర్ అయ్యే టైంకి కలెక్టర్ ఉద్యోగానికి విలువ లేకుండా పోతే అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఇప్పుడు ఉద్యోగం ఇప్పుడు అంతా మారిపోయింది. పూర్వం ఏమనుకునేవారు, మా వాడేమో బిఏ పాస్ అయిపోవాలనుకునేవారు. మా చిన్నప్పుడు బిఏ పాస్ అవ్వడం పెద్ద గొప్ప. ఇప్పుడు బిఏ ఎక్కడైనా అసలు యూనివర్సిటీలోనే బిఏ లేదు. ఇప్పుడు చెప్పేవారు ఏమండి ఆయన ఏమంటారనుకుంటున్నారు, ఆయన బిఏ పాస్ అయ్యారండి అని చెప్పేవారు ఆ రోజులు. బిఏకి ముందు ఓ పరీక్ష ఉండి, దాన్ని ఎఫ్ఏ అనేవారు. ఆయన ఎఫ్ఏ పాస్, అబ్బా ఎఫ్ఏ పాస్ అయ్యాడు అని చెప్పుకునేవారు. సో ఈ రోజుల్లో మారిపోయింది. కాబట్టి పిల్లవాడు సుఖశాంతులతో హ్యాపీగా పెరిగి పెద్దవాడు అవ్వాలి అని కోరుకోవాలి, కానీ వీడు ఇదైపోవాలి అదైపోవాలి ఎందుకు ఆ కోరిక? ఆ కోరిక పెట్టుకున్నారనుకోండి, పిల్లవాడు మన ముందు ఉన్నాడు, చక్కగా ఆడుకుంటున్నాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు, వాడు బాగానే ఉన్నాడు, వాడిని ఆ అందాన్ని ఆ సౌందర్యాన్ని ఆ ప్రేమని మనం ఆస్వాదించలేక భవిష్యత్తులోకి అర్రులు దాచుతో దాని గురించి బెంగపెట్టుకుంటూ అలా చేస్తే మనస్సు బాగా కలుషితమైపోతుంది. అవసరం ఉన్నవి లేనివి అలా కోరికలను పెంచుకుంటూ పోకూడదు. మనసు అలా కామ్గా పెట్టుకోవాలి, ఎంప్టీగా పెట్టుకోవాలి. అది ధ్యానం చేయడానికి చాలా అవసరమైనటువంటి లక్షణం, నిరాశీ. తర్వాత అపరిగ్రహ, ఇది ఇంకొక ప్రధానమైనటువంటి విషయం. పరిగ్రహము అని ఒకటి ఉంటుంది. పరిగ్రహము అంటే సామాన్లని వస్తువులని ప్రోగు చేయుట, ధనాన్ని ప్రోగు చేయుట, ఇది పరిగ్రహము అంటారు. సో ఇప్పుడు పరిగ్రహము అనేక రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క పరిగ్రహం ఉంటుంది. ఆ మధ్యన ఎవరినో లంచం పుచ్చుకుంటున్నాడని ఈ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు పట్టుకున్నారు. టీవీలో వచ్చింది విశాఖపట్నంలోనో ఎక్కడ ఆయన ఉద్యోగం చూస్తే పెసరంత ఉద్యోగం, ఏదో ఎక్సైజ్ ఇన్స్పెక్టరో ఏదో, నెలకు 4,000, 5,000 చేతనిస్తారు. కానీ ఆయన ఆస్తులు పాస్తులు చూస్తే కోటీశ్వరుడికి ఉన్న ఆస్తులు ఉన్నాయి. ఏమిటి ఆయన సంపాదించింది? ఏమిటి? విశాఖపట్నంలో 2 ఇళ్ళు, విజయవాడలో 3 ఇళ్ళు, హైదరాబాద్లో ఇల్లు, ఇన్ని ఇల్లు. ఏం చేసుకుంటాడు ఇల్లు? ఒక ఇంట్లో ఉండగలరు, 4 ఇళ్ళలో ఉండలేదు కదా, ఒక ఇంట్లో ఉండగలరు. ఒక ఇంట్లో 10 రూములు ఉన్నాయనుకోండి, ఎన్ని రూముల్లో ఉంటారు మీరు?
ఒక రూమ్లో ఉండదు. నిద్ర 10 రూములు ఉంటే మిగతా 9 రూములు ఖాళీగా పడేడుస్తాయి, ఒక రూమ్లో ఉండగలదు. ఏదో విశాలంగా హ్యాపీగా ఉండడం తప్ప నేను అన్నా ఎన్ని ఇళ్ళు కావాలి? లంచం పట్టి సంపాదించేదానికి ఇన్నిళ్ళు ఎందుకు? ఒక ఇంటితో సంతోషపడచ్చు కదా. ఇక ఆభరణాలు, ఎన్ని ఆభరణాలు కావాలి? ఏదో ఒకటో రెండో మూడో ఆభరణాలతో సంతోషపడచ్చు కదా. ఎన్ని ఆభరణాలు కావాలి? ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆభరణాలు పిచ్చి బాగా పెరిగింది. ఈ మధ్యకాలంలో లేటెస్ట్ డెవలప్మెంట్ ఇండియాలోనే ఎక్కువ. నిన్న మద్రాసులో ఒక ఆభరణాల షాప్ ఓపెన్ చేశారు. ఆ షాపు కూడా పెట్టింది ఎవళ్ళు, ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు పెట్టారు. దాన్ని ఎవరు ఓపెన్ చేశారంటే గవర్నర్ గారు ఓపెన్ చేశారు. ఆభరణాల షాపు గవర్నర్ గారు ఓపెన్ చేయాలంటే గవర్నర్ గారు ఏదైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ఓపెన్ చేస్తే బాగుంటుంది కానీ ఏదో ఒక కాలేజీ అనో స్కూల్ అనో లేకపోతే పేద పిల్లలకి ఏదో శరణాలయం అలాంటివి ఓపెన్ చేయాలి. కానీ ఈ ఆభరణాల షాపు ఓపెన్ చేయడం, 3 అంతస్తుల భవనం, 3 అంతస్తులు ఆభరణాలే, మొత్తం ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఆభరణాల షాప్ ఇది అని చెప్పారు. ఎందుకంటే అంతల్లా అవసరం. సో పరిగ్రహం, సపోజ్ చాలా ఖరీదైనటువంటి వస్త్రాలు ఆభరణాలు బాగా నిండా కొనేసి పెట్టేసుకున్నారనుకోండి, ఇంట్లో పెట్టేసుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? భయం వేస్తుంది, నిద్ర కరువు. ఎక్కడికైనా ఊరు వెళ్ళాలనుకోండి, ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలనుకోండి, వెళ్ళాలంటే ఇల్లు తాళం పెట్టి వెళ్ళాలి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళకపోతే ఒక బెంగ, ఆయన ఏం చేస్తాడు? పోనీ వెళ్దామా అంటే ఇల్లు తాళం పెట్టి వెళ్ళాలి. ఇల్లు తాళం పెడితే ఏమి డేంజర్? ఇల్లు తాళం పెట్టాలంటే భయం, ఎందుకంటే ఏమో ఏం చెప్పాం ఈ రోజుల్లో నమ్మడానికి లేదు అని. ఈ విధంగా మనస్సులో ఒక ఉద్వేగము అంటే టెన్షన్ పెరిగిపోతుంది. కాబట్టి పరిగ్రహము చాలా తక్కువగా ఉండాలి, పరిగ్రహాన్ని పెంచకూడదు. ఇల్లు ఓ ఇల్లు ఉంది చాలు, సంతోషంగా ఉండటం. ఓ కారు చాలు మనకి, మా భర్తకు ఒక కారు, భార్యకు ఒక కారు, కొడుకు ఒక కారు, ఇలాగ కల్లా ఒక కారు రెండు కార్లతో కాలక్షేపం చేసుకోవచ్చు. డబ్బు కూడా ఉన్న డబ్బుతో సంతోషించడం అనే అలవాటు చేసుకోవాలి. ఉన్న డబ్బును పెంచుకున్నాం అనుకోండి, దాంతో ఈ కొత్తగా ధనాన్ని సంపాదించడం ఎలాగా అనేది మనస్సుకి పెద్ద అలజడైపోతుంది. తీరా సంపాదించిన తర్వాత దీన్ని భద్రం చేయడం ఎలాగా? ట్యాక్స్ కట్టకూడదు, మళ్ళా ట్యాక్స్ కట్టి సంపాదించడం కాదు, ట్యాక్స్ కట్టకుండా సంపాదించాలి. ట్యాక్స్ కట్టకుండా సంపాదించాలంటే ఈ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గద్దెల్లా కాపలా కాస్తూ ఉంటారు, వాడు ఎప్పుడు వచ్చి మీద పడతాడో తెలియదు. ఈ విధంగా మనస్సుకి ఇప్పుడు మనం మాట్లాడుతున్నది లోకం గురించి మాట్లాడలేదు, లోకం ఎలా ఉంటే అలా ఉంటుంది. మనం సాధకుడు గురించి మాట్లాడుతున్నాం. ధ్యానం చేసుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనుకున్నవాడు ఈ విధంగా సంసార విషయాల్లో పరిగ్రహాన్ని పెంచేసుకుంటే వాడికి మనస్సు ఏకాగ్రత దొరకదు. ఈ పోగేసిన సామాన్లన్నీ చూసుకుంటూ వాటికి రిపేర్లోవి చేయించుకుంటూనే బతకాల్సి ఉంటుంది, ఏకాగ్రత అనేది ఉండదు. దీనికి గృహస్థైనా ఒకటే, సన్యాసి అయినా ఒకటే. గృహస్థులకు ఒక రూలు, సన్యాసులకు ఇంకో రూలు ఏమీ లేదు. సన్యాసులు కూడా చాలా ఎక్కువ ఆస్తుల్ని పోగేస్తారు, ఆ పొరపాట్లు సన్యాసులు చేస్తూ ఉంటారు. అంచేతనే అలాగ పెద్ద పెద్ద ఆస్తుల్ని పోగేసిన సన్యాసులు వాళ్ళు ధ్యానం అంటే ఏమిటో ఎరగరు. వాళ్ళు కూడా సంసారుల వలె అనే పెద్ద వ్యామోహంలో పడిపోయి ఈ ఆస్తుల్ని సంరక్షించుకుంటూ దీనికోసం పొలిటీషియన్స్ పక్కన చేరి, ఎందుకంటే మరి ఆస్తి కాపాడుకోవాలంటే పొలిటీషియన్ తెలుసు ఉండాలి, ఎవడో ఎంపీలో ఎమ్మెల్యేలో మినిస్టరో తెలుసుంటే మన ఆస్తి క్షేమంగా ఉంటుంది. లేకపోతే ఎవడూ తెలియదు అనుకోండి, ఈ ఆస్తి మీద పడతాడు ఎవడో వచ్చి అని ఇలాగ బెంగలు పెట్టుకుంటూ ఈ పొలిటీషియన్స్ తోటి భుజభుజాలు రాసుకుంటూ ఇదంతా కూడా ఒక పెద్ద విష వలయం. ఇదంతా కూడా సాధకుడికి అది మంచి కాదు. ఇదంతా కూడా ఆధునిక కాలంలో వచ్చినటువంటి ఒక వికృతి, అది ఉండకూడదు. కాబట్టి సాధకుడు ఎలా ఉండాలంటే అపరిగ్రహ, వైరాగ్యపూర్ణంగా ఉండాలి. పరిగ్రహము ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో సింపుల్ లైఫ్, నోబుల్ లైఫ్ ఉండాలి. అంతేగాని చాలా ఖరీదైన జీవితము, ఆస్టెంటేషస్ లైఫ్ స్టైల్ అంటారు, చాలా ఖరీదైనటువంటి జీవితము కానీ మనస్సులో అలజడి, ఆందోళన, టెన్షను,
భయాలు, కోరికలు, క్రోధాలు, వీడి మీద ద్వేషం, వాడి మీద ప్రేమ, ఈ విధంగా మనస్సు ఎలా ఉంటుందంటే బాగా బురద కొట్టిపోయిన నీరు ఎలా అయితే చాలా అధ్వాన్నంగా ఉంటుందో మనస్సు కూడా అలాగే అలా ఉండకూడదు. అది ఒక ఎక్స్ట్రీమ్ అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు మనస్సు ప్రసన్నంగా పెట్టుకుని ధ్యానం చేసే స్థితిని మాట్లాడేప్పుడు అపరిగ్రహ, పరిగ్రహము ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇటువంటి స్థితిలో ఉన్న మనిషి యత చిత్తాత్మ, వాడి యొక్క దేహము మనస్సు రెండు ఆత్మ అంటే దేహం అని అర్థం అక్కడ. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మని కాదు. సో వాడి యొక్క దేహము మనస్సు రెండూ కూడా వశములో ఉంటాయి. యత అంటే వశములోను ఉండుట. ఏమిటండి దేహము వశములో ఉండడం అంటే ఏమిటి? చూడండి, దేహం వశంలో ఉండడము అంటే ఆ దేహాన్ని పట్టుకుని ఏదో కొట్టేయటం తిట్టేయడం అని కాదు. దేహము వశములో ఉండుట అంటే అర్థం ఏంటంటే నేను దేహము యొక్క వశములో లేకుండుట అని అర్థం దానికి. సాధారణంగా మనం ఎలా జీవిస్తామంటే ఏదో ఈ దేహానికి సేవలు చేస్తూ దీనికి భోగాలని అప్పచెప్తో దాన్ని కాపాడుకుంటూ అది ఏమైపోతుందో అని బెంగపెట్టుకుంటూ అలా బతికేస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? మనం దేహము యొక్క వశంలో బతుకుతున్నాము అని అర్థం. అలా ఉండకూడదు. దేహము దాని స్థానంలో అది ఉంటుంది. అది ఒక పనిముట్టు వంటిది. ఆ పనిముట్టు ఇప్పుడు కారు వంటిది. కారు దేనికి ఉపయోగపడుతుంది? ఇటు మనం సంచారం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే దేహం కూడా ఇటు సంచారం చేయడానికి, అనేకములైనటువంటి కార్యాలను చేసుకోవటానికి ఉపయోగించే ఒక పనిముట్టు. ఒక జీవన యాత్రలో ఇది అవసరమైన పనిముట్టు. ఆ పనిముట్టుని మంచి కండిషన్లో పెట్టుకుని దానికి ఫ్యూయల్లో అది కారుకు పోసినట్టుగా దీనికి ఆహారము అది ఇస్తూ దేహాన్ని మన వశంలో పెట్టుకోవాలి. మనం దేహం వశంలో ఉండకూడదు. అది నెంబర్ వన్. ఇంకా మనస్సు, మనస్సు వశములో నుండుట అనగానేమి? మళ్ళీ అదే ఆన్సరు. మనము మనస్సుకి బానిసలమై ఉండరాదు. మనస్సు యొక్క వశంలో మనం ఉండకూడదు. మనస్సులో ఏవేవో ఆలోచనలు వస్తుంటే మనస్సు సుఖం వస్తే మనం సుఖంలో ఉన్నట్టు, మనస్సులో దుఃఖం వస్తే మనం దుఃఖంలో ఉన్నట్టు, మనస్సులో కోరికలు పుడితే మనకేమో అలజడి, ఆందోళన, టెన్షన్ వచ్చేసి అలా ఉండకూడదు. మనస్సు మన వశంలో ఉండాలి. మనస్సు కూడా ఒక పనిముట్టు, అత్యంత సూక్ష్మమైన పనిముట్టు. మనస్సు దేనికి ఉపయోగపడుతుంది? ఇవన్నీ తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. శాస్త్రాన్ని చదవటానికి అవసరం మనస్సు. ఎదరవాళ్లతో వ్యవహారం చేయటానికి, లోక వ్యవహారానికి అవసరం. శాస్త్ర వ్యవహారం కూడా, అంటే శాస్త్రాన్ని చదవటము, ధ్యానాన్ని చేసుకోవటము, వీటన్నిటికీ కూడా మనస్సు అవసరం. కాబట్టి ఎక్కడెక్కడ మనస్సు యొక్క ఆవశ్యకత ఉన్నదో అక్కడ చక్కగా మనస్సుని వాడుకుంటూ, ఎంత అవసరమో అంతే వాడుకుంటూ, మనస్సుకి బానిసలు కాకుండా మనస్సుని మన వశంలో పెట్టుకుని ఉండుట. ఇది దేహాన్ని మనస్సుని వశంలో పెట్టుకుంటుట. సో ఈ విధంగా ధ్యానము యొక్క ఒక సమగ్రమైన చిత్రాన్ని మనకు ఆ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అందజేశారు.